హరీష్ చంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ కా ముఖ్యమంత్రి బన్ రా రేపే ప్రమాణ స్వీకారం. హరీష్ చంద్ర ప్రసాద్ గారి వల్ల సర్వస్వం కోల్పోయి జైల్లో ఈ నరకం అనుభవిస్తుంది. వాణ్ణి చంపడం కోసం ఇంకా వెయిట్ చేయలేను. కథం కర్నా ఉస్కో. ఆ టెన్షన్ మొదలు. భాయ్ కళ్ళల్లో ఆనందం చుట్టం కోసం ఏమైనా చేస్తాను. హమార ఆద్మీ యొక్క హైదరాబాద్ తేజో రేపు వాడు చచ్చాడనే మాట వినాలి. ప్రమాణ స్వీకారం వరకు అలర్ట్ గా ఉండండి సార్. కంటి మీద రెప్ప కూడా వేయటానికి వీల్లేదు. సార్ సార్ ఏంట్రా? ఐజీ గారు రమ్మంటున్నారు సార్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఆడు రమ్మంటే నేను రావాలా? నెవర్. నువ్వు వెళ్ళు. ఆదు సార్, నేనే వస్తాను. ఆయన్ని విసు చేసుకోండి. సార్ 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 సార్, మెట్లు ఇటు సార్. నలుగురు నడిచే దారిలో నేను నడవను. నా దారి రహదారి. ఇలా రా. గుడ్ మార్నింగ్ సార్. సీఎం ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఆయన వచ్చే రోడ్లన్నీ బ్లాక్ చేయండి. మనం బ్లాక్ చేసేది ఎందుకు? ప్రత్యేకంగా మన సిటీనే ట్రాఫిక్ జామ్ సిటీ కదా. ఇటు చూస్తావేంట్రా, అటు చూడు. చింత అయ్యా, ఎక్స్ట్రా లాపుతావా? సారీ సార్. ఆ కుక్క ఎక్కడ? ఏది, హచ్చి కుక్క, బొచ్చు కుక్క? బొచ్చు కుక్క కాదు, పిచ్చి కుక్క. నీలాంటి పిచ్చికి పిల్లని ఎవడ డిపార్ట్మెంట్ లో తీసుకో. నువ్వే కదా గిరి, ఊళ్ళో ఖాళీగా తిరుగుతున్నావు, పౌరం పోకులా తిరుగుతున్నావు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యావు, ఏం పనికి వస్తారు? ఆ వివరాలన్నీ ఇప్పుడు కావాలా? వెళ్ళి ఆ డాగ్స్ కార్డ్ వచ్చిందో లేదో చూడు. చూడ. అరే తాత, ఆ కుక్క నిల్చో. అర్జున్ కుడికాలు పెట్టింది గమ్మ. బాబు అర్జున్ కుడికాలు పెట్టింది గమ్మ అంటున్నావు, అదేనో పెళ్లి కొడుకేంట్రా? ఏంట్రా నవగ్రహంలో శనిగ్రహంలో ఆ ఫేస్ ఏంట్రా? సెల్యూట్ చేయి. వదిన చేసిన కదా సార్. నిన్ను కదా, నిన్ను నిన్ను. రేయ్, నేను నీకు పిల్లనిచ్చిన మావగాని రా, నీకు సెల్యూట్ చేయటం ఏంటి? నాకు పిల్లని ఎప్పుడు ఇచ్చావు బాబా? నీకు కాదురా. మరి నీకు నీకు. రేయ్, నేను డ్యూటీలో ఉన్నప్పుడు చుట్టాలు కాలు పట్టించుకోను. ఐ డోంట్ కేర్. డ్యూటీలో లేనప్పుడు చుట్టాలు విని పట్టించుకో. కాళ్ళు కడిగిన చేతులతో సెల్యూట్ చేయడానికి అంత ప్రిస్టేజ్ ఎందుకురా? ఓన్లే బాబా, వసుదేవుడు అంతటోడే గాడిద కళ్ళు పట్టు. అంటే మీ ఉద్దేశం మా గురుగారు గాడిదేనే కదా? గాడిద గురించి మీకేం తెలుసు? గాడిద పెంపుడు జంతు. నువ్వు నోర్మై, నువ్వు నోర్మై. ఏదో డీటెయిల్స్ వెళ్తున్నావు. వాళ్ళు ఏమనలేదు, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. సెల్యూట్ చేయి. ఏదో దోమలు తొలుతున్నట్టు ఇలాంటి ఉంటారా? సరిగ్గా చేయటం తెలియదా? సరిగ్గా చేయి, సరిగ్గా చేయి. కుదురుతురా, వీడి చేత రోజు ఒక గంట సెల్యూట్ చేయడం ప్రాక్టీస్ చేయించి ఆ తర్వాత నాకు చేయమను. ఓకే సార్. డ్యూటీ చేయమను. ఓకే సార్. వినబడిందిగా సార్చ్. ఓకే సార్. చేయండి చేయండి రా, వెనక్కడ చూడండి చూడండి. సెర్చ్ చేయమంది నన్ను కాదురా, బిల్డింగ్ని కాల్ ది డాగ్. అర్జున్ ఎందుకు అరుస్తుందిరా? అదేం అరవటం లేదురా, నేను సెల్యూట్ చేయమంటోంది. బొచ్చులో కుక్కకి నేను సెల్యూట్ చేయాలా? బొచ్చులోది నేను అసలు చేయను. వారు మీ పై ఆఫీసర్ అయినా సరే చేయను. సార్, దాని కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంది. ఎందుకు వచ్చింది కూడా వారు సెల్యూట్ చేశాను సార్. చేసేయండి సార్. ఏమే,
నాతోనే సెల్యూట్ చేయించుకుంటావే, నీ అంత చూస్తానే. కమా డిపార్ట్మెంట్కే కాదు క్యాప్కి కూడా బొక్కలు ఉన్నాయే. రాకరాక ఒక మనిషి ఏమొచ్చారు, ఆయన సెక్యూరిటీ అంత వీక్గా ఉంటే రేపు ఏదైనా జరిగితే ఆయన ఎవరు కాపాడతారు? రామాచారి 008 చీకటి చారుల జోరు మీరితే దారుణ మారణ దారి సాగితే చీటికి మాటికి కాలు దువ్వితే కారణ మీయక కీడు కోరితే కలుషం కడిగేయనా కుటిలం కపటం దారి కాచిన అతలం వితలం కోర చాచిన చుడిలా జడిలా దారి చెయ్యనా ముచ్చి బచ్చే రహనా నదిలొస్తా దిల్ దారుగా కర్ తూ మే సబ్ శంషేరుగా వణికిస్తా జర జోరుగా అని చేస్తా అవలీలగా
నువ్వా? చిచ్చి, దరిద్రుడా, రోజు చెప్పాలా నీకు? షోడా కలిపించవచ్చు కదా. కలిపిస్తావడానికి నేను అడిసావాలిగా. చిచ్చి, మొత్తం 15,000 అయింది. ఎట్టు మందుక ఇంతే అయిందా? ఇవి మన మందు బిల్లులు కావుబాబరిది. నీ మేళన చేసిన కిరాణా బిల్లులు అంత అయిందా? సండే హోయా మండే, రోజ్ కావ్ అండే. ఫ్రిడ్జ్ లో గుడ్లు పెట్టానేవి? ఎక్కడైనా కోడి కదా గుడ్లు పెట్టొద్దు. నువ్వు ఎప్పటి నుంచి పెడుతున్నావు? గుడ్డు పగులుద్ది, సొన్నకారుద్ది. పొద్దున్న లేచి తిందామని పెట్టుకున్న పాతి గుడ్లేవి? వామో వామో, రోజుగా పాతి గుడ్లా? రోజు కాదు నానా, పూటకే. ఏంటి పూటకా? మరే ఫిజికల్ టెస్ట్ లో పాస్ అవ్వాలంటే ఈ మాత్రం తినరా ఏంటి? తింటే ఫిజికల్ టెస్ట్ కెళ్ళావు, మెడికల్ టెస్ట్ కెళ్తావు. కొడుకు తినే తిండిని ఏ తండ్రి లెక్క పెట్టుకోడు. ఈ తండ్రి లెక్క పెడతాడరా? అయినా నువ్వు తింటానికి బతుకుతున్నావు, బతకడానికి తింటున్నావు? పెద్ద గుడ్డు కోసం పసిగుడ్డు నిలదీస్తారా? వీడు పసిగుడ్డు అంటే బలిసిన గుడ్డులా ఉంటాయి. చాలు ఊరుకోండి, ఇదిగో నాన్న హార్లిక్స్ తాగు. జగ్గు సరిపోదేమో, ఓ బిందెతో ఇవ్వు. ఊరుకో నాన్న, నీ దిశ తగిలేట్టుంది. అయినా ఈ టైంలో జ్యూస్ కదా ఇవ్వాలి మమ్మీ. బత్తాయిలు దొరకలేదు నాన్న. ఏంటి అంటే ఈ రోజు విటమిన్ సి లేదా? విటమిన్ ట్రిపుల్ ఎక్స్ ఉంది, వాడతావా? నువ్వు మూస్తావా? ఈ రోజు మా నాన్న ఇలా తాగడానికి కారణం నువ్వు కదా? ఈ రోజు తాగడానికి కారణం నేను కావచ్చు, కానీ ప్రతి రోజు మా బావ ఇలా తాగడానికి కారణం మీ బావ. మా బావ? అవును, అసెంత కైగాడే. సొంత మామని కూడా చూడకుండా సెకండ్ సెకండ్ కి సెల్యూట్ చేయించుకుని అందరి ముందు అవమాన పరుగుతున్నాడు. నువ్వు ఎదవే మోసం అవ్వకు, ఆల్రెడీ అన్న ఒక టార్చర్ పెడుతున్నాడు. అదే గంగూలీ దొంగవి, నా మనసు కొట్టేశావు. ఆశీర్వదించండి మామయ్య గారు. ఎవరా నీకు మామయ్య? నార్మల్స్ కు బయట ఓకే. అటు సూర్యుడు ఇటు పడిచిన, ఇటు సూర్యుడు అటు పొడిచిన, ఆరు నూరైనా, నూరు ఆరైనా, నువ్వు నన్ను పొడిచిన, నేను నిన్ను పొడిచిన, ఈ జన్మలో గడప తొక్కదు. విడిపో ముందు. అంతేనా? అంతే. విడి కొంపల దూరేంటి? జీవితంలో నా గుమ్మం తొక్కడానికి మంగమ్మ సమస్య చేసి మళ్ళీ నా గుమ్మం తొక్కడానికి సిగ్గులేదురా నీకు? నీ గుమ్మం తొక్కాలని ముట్టుకోవాలని రాలేదురా? నీ ఇంట్లో దొంగలు పడ్డారా? అవునవును, చాలా కాలం క్రితం మా ఇంట్లో దొంగ పడ్డాడు, మా అమ్మాయి నెత్తుకుపోయాడు. నేను చెప్పేది ఆ కన్నె దొంగ గురించి కాదురా, కన్నింగ్ దొంగ. వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి పంపించు. వెళ్ళి వెతుక్కోండి. వెతకండి. దొరికిపోయా? అయిపోయావు. నాకేం అక్కర్లేదు. ఎవడు ఏమిటలేదు సార్? అప్పుడే వచ్చేసారేంట్రా? ఎప్పుడు వచ్చేసారు సార్? ఏమి ఇచ్చాడురా? హ్యాండ్ ఇస్తాడురా వాడు. మీరు వెళ్ళి జీప్ తీసారండి, వెళ్ళండి. ఏ అర్జున్ స్టాప్, ఎందుకలా అరుస్తున్నావు? ఇక్కడ దొంగలు ఎవరు లేరు అని చెప్తుంది. ఇది గంగూలీ గొంతులో ఉంది. ఆడిది మాత్రం కాదు. ఎవరన్నా నీ తలక తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది? తలక ఒకటే కాదు, మిగతా పార్ట్స్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. అసలు ఎవరిని అడిగిన ఇంట్లోకి దూరావు? గట్టిగా అరవకరా, బయట పోలీసులు ఉన్నారు. ఈ ఇంట్లో కూడా పోలీసులు ఉన్నారు? యువర్ అండర్ అరెస్ట్. చాలా వరస్ట్ రా, చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చాడని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తావా? ఏంట్రా జీప్ తోసుకొస్తున్నారేంట్రా? డ్రైవర్ లేడు సార్. అబ్బా, ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదు, ఎలారా? అరే నువ్వా గంగూలీ గడు, అరెస్ట్ చేయ. అవసరం లేదు, నేనే అరెస్ట్ అయిపోతున్నాను. ఏయ్ తప్పక. రేయ్ ఇంకోసారి ఇంట్లో అడుగు పెడితే బొక్కలు ఎరగొడతాను. నువ్వు అటు చూసి చెప్పిన నన్నే అంటావు, నాకు తెలుసు. ఈ చింతామణి అంటావురా, నీ సగ తెలుస్తాను. అబ్బా బొక్క నా కుక్క, మీరెందుకు రియాక్ట్ అవుతారు సార్? తొక్కలో లేరా చెప్తాను సార్. ఆగు, మేం కట్నం ఇవ్వలేమని తెలిసి కూడా మా అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నువ్వంటే మాకు చాలా గౌరవం. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని నలుగురు ముందు మా నాన్న అవమానించావో, అక్క మొగుడని కూడా చూడ. వెళ్ళాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి సార్? ఒక కిలో కందిపప్పు, కిలో మినప్పప్పు, కిలో సాల్ట్, కిలో ఒడియాలు, కిలో. ఇది కిరాణా షాప్ కాదు సార్, షూ షాప్ కదా? మూసుకుని షూ చూపించు. చూడండి, బూటు తెగుద్ది, బ్లాక్ షూ.
చెప్పుల షాపా చెక్కల షాపా బిల్ ఇస్తే వెళ్తానికి తోడుగా పార్కింగ్ ప్లేస్ రాయి ఉంగరంలో ఉంటే జాతకం సాక్స్ లో ఉంటే నరకం సమరసింహారెడ్డి ఏమోనా కంపెనీకి వచ్చినట్టున్నాడు ఇప్పుడు తీయాల్సింది కొడుకు కాదనా పరుగు ఒక షూ కారెక్కిందండి అందుకే కుడుతుంది కుంటే నువ్వెలా సారీ బాస్ నీ పెళ్ళం కారెక్కి జంప్ జిలాని ఇంకా నువ్వెందుకు నాకు అలా వచ్చింది అయ్యో మొగుడు వెళ్ళిపోతున్నాడు ఈవినింగ్ 4 కి సీఎం గారు జనరల్ చెకప్ కోసం వస్తున్నారు సార్ బీ కేర్ఫుల్ ఓకే సార్ ఏ మిస్టర్ సీఎం చెకప్ రూమ్ ఇది బాంబ్ ప్లేస్మెంట్ ఏరియా సీఎం కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ఉంటాడు బాంబ్ పర్ఫెక్ట్గా సెట్ చేయాలి ఓకే హెడ్ ఫోన్ వచ్చిందా ఎత్తు ఈ హెడ్ గుడ్లా నిద్రపోతున్నాడు నా కస్టమర్ ఎవరు ఫోన్ చేసి ఉంటారు మళ్ళీ పెట్టేరా హలో నా పేరు అత్తిల సత్యబాబు అండి ఇది పొలిటేషన్ అండి ఈడో నా కస్టమర్ కాదు ఈడి కస్టమర్ అయి ఉంటాడు అయ్యి బాబాయ్ సార్ ఫోన్ సార్ హలో ఏం లేదండి అయితే పెట్టే అది కదండి మేము 4 రోజులు ఊరు వెళ్తున్నామండి నెల కాకపోతే 6 నెలలు ఊరు వెళ్ళి నాకెందుకురా ఫోన్ పెట్టే
ఊరిలేటప్పుడు పిఎస్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మీ పోలీసులు కదండి చెప్పారు. ఓ సార్ ఏంటైతే మిమ్మల్ని కాదు, మీరు అడ్రస్ రాసుకోండి సార్. మీరు లేదు సార్, అడ్రస్ చెప్పండి చెప్పండి, నేను రాసుకుంటాను. ఫ్లాట్ నంబర్ 12C, ఫ్లాట్ నంబర్ 12C, 12C రెయిన్బో రెసిడెన్స్, రెయిన్బో రెసిడెన్స్, జూబ్లీ హిల్స్, జూబ్లీ హిల్స్. షిఫ్ట్ షిఫ్ట్ గా షిఫ్ట్ చేసేయచ్చు, హ్యాపీగా ఊరెల్. ఇదిగోండి సార్, అడ్రస్ నువ్వు రాసుకున్నావేంట్రా? ఇలాంటూ నువ్వు అస్సలు గుర్తు పెట్టుకోకూడదు, మర్చిపో మర్చిపో మర్చిపో. నీకు తెలుసు కదా సార్, నాకు రాయడం తప్ప సదవటం రాదని. భగవంతుడి విషయంలో నీకు చాలా అన్యాయం చేసి నీకు బ్రెయిన్ లేకుండా. అవును, నువ్వు సెల్లోంచి బయటికి ఎలా వచ్చావరా? అర్రే మీకు తెలియదు కదా, ఉండండి డెమో చేసి చూపిస్తారు. ఇలా అంటే వచ్చేద్దండి, ఇగో ఈ పక్కడు వెళ్ళిపోయి ఇలా ఇంకెప్పుడు అలారా. అలాగే నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు కూడా పడుకోండి. నిద్రపోతామండి, పడుకోండి పడుకోండి. హలో, ఇక్కడ ఆర్ఎంఎం హాస్పిటల్లో బాంబ్ పెట్టారు సార్, త్వరగా. ఏంటి బాంబా? హలో హలో, ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ఎక్కువ తెలియట్లేదు. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్తాం. అమ్మో వద్దు, ఉత్తిత్తు కాలైతే రిస్క్లో పడతాం. ఆ రిస్క్ ఏదో సెంతకాయ గడికి ఇచ్చేద్దాం. ఏమండి, అత్తిల్ సతీబాబు ఊరెళ్తూ ఇల్లు జాగ్రత్తగా చూడమని చెప్పాడండి. ఇల్లేంటే, ఆడి ఇల్లాన్ని కూడా జాగ్రత్తగా చూస్తాను. చెప్పు తెగుద్ది, దొంగలు పడతారేమోనని ఇల్లు జాగ్రత్తగా చూడమన్నారు. ఈ చింతకాయల చింతామణి బతికుండగా ఈ రెయిన్బో రెసిడెన్స్ లో దూరి దొంగతనం చేసే ధైర్యం ఎవడుకుంటదే? ఇదే మన ఓబ్రాపురం మైండ్ సెట్. టాక్సీ, ఆర్ఎంఎం హాస్పిటల్ కి వస్తావా? హే షీ, వేర్ ఇస్ ద 12C? 12 ఫ్లోర్. ఓకే. Who are you? I am 36 Chambra Shalin, Manipur, 12C owner. Hey Bhagwan, क्या लिफ्ट कर दिया. सॉरी सर, सॉरी सर, సత్తమణి గారు ఒరే డబ్బాయికి చెవుడు కూడా వచ్చినట్టు. మిస్టర్ సంతకాయ్, తిరగేస్ మిస్టర్ సంతకాయ్. ఏంట్రా తొందరగా రండి, బాంబు పెట్టారు. బాంబ 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 ఎనీటైమ్ ప్యాలెట్. ఏమే ఏమే, ఫ్లాట్ లో బాంబు పెట్టారంటే నీ పూజలు తగలయ్యా? ఏంటి ఏం చేస్తున్నావే? టీవీ తెరవడానికి కాస్త సాయం పడండి. టీవీ తగలయ్యా, పోతే మళ్ళీ కొనుక్కోవచ్చే, పిల్లలు పోతే మళ్ళీ నేను కనిసావులేనే. అబ్బా పిల్లలు ఎలాగోలా నేను కనిపెడతానులేండి. కొంచెం ఎత్తుకోరా, ఎత్తుకోండి, నన్ను కాదు మా తాతయ్య. వీణా ఇక్కడే వదిలేసే, కట్టుకొచ్చాను మిగులుద్ది. నాకెట్టేస్తాడు బాంబు బాబు. హే బాబాయ్, ఇక్కడ నుంచి దూకానంటే డైరెక్ట్ గా పైకిపోతాను. హే భగవాన్, క్యా ఫిట్ కడదియా ఐడియా. ముందు పెట్టు, వెనకో పెట్టు, ఐడియా ఇస్ వెరీ గుడ్. జై బోలో శాండ్విచ్ మసా. అంబులెన్స్! తగలయ్యా డ్యూటీ కోసం లింగి మీద వేసుకొచ్చేస్తున్నాడు. సల్యూట్ సార్. ఒరే ఓరి, నీ సల్యూట్ తగలయ్యా, త్వరగా పదరా బాంబు. ఇక్కడ కూడా బాంబా? ఇక్కడ కూడా బాంబు అంటే ఏంటరా? నువ్వే కదరా బాంబా నడిచావు. బాంబు ఉందా నడిసింది ఆర్ఎంఎం హాస్పిటల్ లో. ఆర్ఎంఎం హాస్పిటల్? పోలీసు వాళ్ళు కొడితే కేసు అవుతుందండి. అది కాదు రంగరాయికి, రెండు వేళ్ళు అటు కాదురా, ఇటు డాక్స్ కార్డు తీసుకుని వెళ్ళు. మీరు అమ్మా కుక్కను తీసుకురారా అని ఫోన్ చేస్తే ఇంకా రాలేదేంటి కోటాగడ్?
ఇంత లేట్ ఏంట్రా కోటాచారి? కోటాచారి కాదు టాటాచారి. రెండు బాంబుస్కడకు మీ నాన్న కదా రావాలి, నువ్వు వచ్చావంటే ఎక్కడ మీ నాన్న? ఎక్కాడు మంచం, కోటర కొట్టి కోమలోకి వెళ్ళిపోయాడు. లేట్ చేస్తే ఇక్కడ చాలా మంది లేట్ అయిపోతారని నేను వచ్చేసా. సరే పాత, ఇంతకి బాంబు ఎవడు పెట్టుంటాడు మా మర్యాద? అసలు నన్ను ఎందుకు కొట్టావురా? అన్నం ఎందుకు తింటారు? ఆకలేస్తే ఎందుకు కొడతారు? కొట్టాలనిపిస్తే మరందుకే పోలీసులు హెల్మెట్ పెట్టుకోమని పెట్టుక. ఎదుటి నీదే. ఓ నాది ఎక్కడ ఉందా? అప్పుడే ఏమైనా వచ్చేసిందా? హాస్పిటల్ వచ్చిందయ్యా. రెండింటికి తేడా లేదులే. డాక్టర్ గారు ఎవరమ్మా? మోహన్ బాబు. మురళీ మోహన్ అయితే బాగుండేది. మావా? ఏంట్రా రామా, నాకు చిన్న డౌట్ చెప్పు. బాంబు ఎక్కడ పెట్టారో మనకి ఎలా తెలుస్తుంది? బాంబు సౌండ్ వస్తుంది కదా, దాన్ని బట్టి తెలుస్తుంది. అబ్బో బలి చెప్పేవులే, బాంబు పేలిన తర్వాత విని మనం పీకేదే ఉంటది బొచ్చు. బాంబు పెట్టాక టిక్ 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 అని సౌండ్ వస్తుంది కదా, అదే బాంబు. నేను చెప్పే వరకు థర్మామీటర్ తీయద్దు. అలాగే సిస్టర్. Your attention please, this man is backing up. Hi. Hello. నిన్ను కాదే హా, పాపని. నేనండి, గుర్తుపట్టలేదా? అన్నెత్తు మీద చెప్పతి. సారీ. అలా చూస్తారేంటండి? షూ కింద కారు, కారులో మీరు, మీ వెనక నేను, లారీ కత్తుకుపోయాను నేను. ఈ హాస్పిటల్లో పెద్ద బాగా అరిసి లీక్ చేయకు. వై? అసలేదు హాస్పిటల్ హార్ట్ పేషెంట్ అంటారు. సారీ, ఇక్కడ పెద్ద సంఘటన జరగబోతుంది. లేచిపో లేచిపో, పారిపో పారిపో. బాయ్. మావ్ మావ్ మావ్. ఏంటి 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 ఏంటి? ఆ రూమ్ లో బాంబు ఉంది. కనపడిందా? లేదు, వినపడింది. అమ్మో ఇరిగింది. పాద అటు కాదే ఇటు. అయ్యో డ్రైవర్ కూడా ఇప్పారా? సౌండ్ గోడగడియరుంది. టెర్రరిస్ట్ అవడం మీ టీషర్ట్లో బాంబు పెట్టినట్టున్నారు. ఉండండి, తీస్తాను. దేవుడు కాదురా, రావుడు. అరే చారి, నువ్వా? అవునరా. నువ్వేంట్రా ఇక్కడ? హాస్పిటల్లో బాంబు పెట్టారా? నీకు 12 మగబిడ్డ పుట్టాడు చూడమ్మా. ఏంటి వీడా నాకు పుట్టిన బిడ్డ? అర్జున్, ఏమైంది? ఎవరా మీరు? అందరూ బయటికి పారిపోండి, హాస్పిటల్లో బాంబు పెట్టారు. గోల్డ్ బిస్కెట్ అనుకుంటా. హే భగవాన్, యా లిఫ్ట్ కర్ దియా. అది గాడ్ గిఫ్ట్ అనుకున్నాను. గాడ్ దగ్గర పంపించే గిఫ్టా? వద్దురా బాబు. అర్జున్ కమ్ ఆన్ ఫాస్ట్, అందరు బిల్డింగ్ దగ్గర పారిపోండి. నా టైం అసలు బాగాలేదు. అర్జెంట్ గా నిత్యదేశ స్వామి దగ్గరికి వెళ్ళి నా జాతకం చూపించుకోలే. వాళ్ళే ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది? ఇది బస్సా? కొంపతి శక్తి ఎవరా బాబు?
నేను కిందకి వెళ్ళాలి, కొంచెం హెల్ప్ చేయవా? నువ్వు ఇలాగే వచ్చా, నేను పైకి తీసుకెళ్తా. పైకి తీసుకెళ్తే అలాగే పైకి పోతాం. ఈ హాస్పిటల్లో బాంబు పెట్టారట. బాంబు? బాంబు పెట్టడం దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. ఎంత చూద్దారా, చూడటానికి ఏదో దీపాలు బాంబ. టైం బాబురా, పేలితే ఎత్తర పోతాం. అందుకని రమ్మంటున్నాను. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. బలే తెల్లగున్నావే పారని కోడిలాగా. ఏం తింటావు చెప్పా, నేను కూడా తింటాను. వినపడాలి. ఈసారి కన్ఫర్మ్ భాయ్. కాకపోతే ఈ ఆపరేషన్లో మనకి కోఆపరేట్ చేసే పోలీస్ ఆఫీసర్ కావాలి. ముఖేష్ భాయ్. హాయ్ చట్టా. కేసే యాద్ కియా? ఏక ఆద్మీ కో మార్ డాల్నా. సమ్జో ఆప్కా కామ్ హో గయా. కామ్ గా పన్ అయిపోవడానికి చంపాల్సింది కామన్ మ్యాన్ ని కాదు, సీఎం ని. సీఎం అయినా కామన్ మ్యాన్ అయినా దిగే బుల్లెట్ వచ్చే బ్లడ్ ఒకటే. సిటీ అంతా రెడ్ అలర్ట్ ఉంది. ఈ టైంలో మీరు లాడ్జ్లో ఉండడం సేఫ్ కాదు. వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోండి. ఈ కేసుని ఎలా డైవర్ట్ చేయాలో నాకు తెలుసు. నైస్ సీ యూ మిస్టర్ రామాచారి. అయ్యో, రామాచారి కాదు సార్, డి రామాచారి. సారీ సారీ సారీ, నేను నార్త్ కదా, సౌత్ కొంచెం వీక్. ఇట్స్ ఓకే సార్. ఏంటి, పోలీస్ అవ్వాలని కోరిక? ఎస్ సార్, అది నా అంబిషన్ సార్. ఎస్ సార్. ఒక్క దెబ్బకే తట్టుకోలేకపోతే ముందు ముందు ఇచ్చే పోలీస్ కోటింగ్ ఎలా తట్టుకుంటా? నన్ను ఎందుకు కొడతారు సార్? హాస్పిటల్లో బాంబు పెడితే కొట్టరా? నేను బాంబు పెట్టడం ఏంటి సార్? తీసేసాను. తీసేయడానికి నువ్వేమన్నా పోలీసువా? మా నాన్న అందుబాటులో లేక నేను వెళ్ళాను సార్. మీ బాబు వదిలేసిన పనులు పూర్తి చేయడానికి నువ్వేమైనా యువరాజకీయ నేతవా? వందలాది మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రెస్ పబ్లిక్ నన్ను అప్రిషియేట్ చేస్తుంటే మీరేంటి సార్ ఇలా ఇంట్రాగేట్ చేస్తున్నారు? నాకేదో చెప్తారా? స్టాప్ ఇట్ మిస్టర్ కమిషనర్, వాట్ ఇస్ దిస్ సార్? ఐల్ ఎక్స్ప్లెయిన్ సార్. ఇతనికి బాంబు బ్లాస్ట్ కి లింక్ ఏంటో చెప్పిస్తాను. హిస్ ఇన్నోసెంట్. బట్ అవును సార్, నిజంగా నాకేం తెలియదు. అమ్మ తోడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్. హిస్ బ్లఫింగ్ సార్. వీడి గురించి నాకు బాగా తెలుసు. ఎరా, నువ్వు హీరో అనుకుంటున్నావా? నీ హీరోయిజాన్ని ఎస్ఐ గా సెలెక్ట్ అయ్యి చూపించు. ఇది మళ్ళీ రిపీట్ అయితే రియాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది. సారీ సార్. గెట్ లాస్ట్ సార్. వడ్నాలా వస్తాను బాబాయ్. మేము వస్తాను. ఇంటి దగ్గర డ్యూటీ చేశారా? కాదు, సస్పెండ్ చేశారు. ఎందుకు? ఎక్కింద దిగలేదా? తాగినందుకు మీ నాన్నని, నిన్ను తీసుకెళ్లేందుకు నన్ను, ఇద్దరిని పీకేసా. కంగ్రాట్స్ నాన్న. రండి వెనకెక్కండి. నువ్వు ముందుకు దొబ్బించుకో. నువ్వు తొక్కి దొబ్బించుకో. మా అన్నయ్య వాళ్ళు యుఎస్ లో ఉంటున్నారని ఫ్లాట్ రెంట్ కి ఇస్తున్నాం. డబ్బు కోసం కాదు, ఎవరైనా ఫ్యామిలీ ఉంటే చెప్పు. కుర్రోళ్ళు చాలా మంచివాళ్ళమ్మా, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్, రిస్క్ చేసి బ్యాచిలర్స్ ఇస్తున్నాం. రెంట్ ఫస్ట్ కల్లా ఇచ్చేయాలి. డెఫినెట్లీ సార్. సార్, ఇది 3 మంత్స్ రెంట్ ఇన్ అడ్వాన్స్.
కుక్క కాటుకు చెప్పు దెబ్బంటే ఇదేనే. నేను నీకు సెల్యూట్ చేయాలా. ఒకే ఒక మెర్సీ కిల్లింగ్ ఇంజెక్షన్తో పైకి పోతావే, అప్పుడు నా బామర్దిగాడి మిగిలేది నీ ఫోటో. దాన్ని గోడకు కట్టి దండేసుకుని రోజు చూసుకుంటాడు. దీనికి ట్రీట్మెంట్ చేస్తే బతికే అవకాశం ఉంది. పొడి చేయండి, బతకడం లేదే. ఆపండి ఆపండి, పెళ్లి క్లైమాక్స్లోకి దా సౌండ్ వినపడాల్సింది. డాక్టర్, అర్జున్ చంపడానికి వీలే. నువ్వు చంపుతావా? ఆయన మా డిపార్ట్మెంట్లో వేలు పెట్టడానికి నువ్వెవడరా? వేలు కాదు, త్వరలో కాలే పెడతాను. చదువుకో. కాలు పెడతానని పేపర్ ఇచ్చావంటి, వాట్స్ దిస్ పేపర్? అర్జున్ని కాపాడి నాకు అప్పగించమని బ్లూ క్రాస్ నుంచి అక్కి నేను అమలు పాస్ చేసిన ఆర్డర్. ఓ, ఇంగ్లీష్లో ఉంది, నువ్వు చదువు. అక్కర్లేదు, డాక్టర్ గారు చదువుతారు. నీకు రాదా? షట్ అప్ డాక్టర్, వన్ మినిట్ ప్లీజ్. ఓకే, అప్పుడు నేను కూడా వస్తున్నా. మీరు ఇక్కడే ఉండండి, ఇంగ్లీష్. ఓకే డాక్టర్, ఇది బ్లూ క్రాస్ లెటర్ కాదు, నకిలీ లెటర్. ఎంతో మంది ప్రాణాలు కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్న విశ్వాసం గల జంతువు సార్ అది. దయచేసి అర్జున్ ప్రాణాలు కాపాడి నాకు అప్పగించండి సార్, నేను చూసుకుంటాను. నో, నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నీ సెల్లో చెప్పుకోడు, నువ్వే తింటావు. బ్లూ క్రాస్ అంత పవర్ఫుల్. మరి మెర్సీ కిల్లింగ్? దీన్ని చంపేయండి, దరిద్రం వదులుతుంది. ఏవే, నీ వల్ల నేను ఎన్నెన్ని మాటలు పడుతున్నానే, నీ మీద ఏదో ఒకనాడు కక్ష తెచ్చుకుంటాను. ఎలా వెళ్తావా? లేదా వెళ్తావా? లేవయా? సస్పెండ్ అయిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు పొద్దున్నే ప్యాక్ ఆడుతున్నారా? సిగ్గులేదు, సిగ్గులేదు, పెగ్గొంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారా? టెస్ట్కి వెళ్తున్నాను అన్న. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, మోషన్ టెస్ట్, ఏంటి అందులో నీళ్ళు వెయ్యాలా? ఈవేళ వాడు ఫిజికల్ టెస్ట్ అండి. ఓ, మరి చెప్పబెట్టరా, కాళ్ళకి దండం పెట్టుకో, ఆశీర్వదిస్తాను. చిచ్చే, సిన్సియారిటీ లేని మీ ఆశీర్వాదాలు ఎవరికి కావాలి? అమ్మ ఆశీస్సులు ఉంటే చాలు. బెస్ట్ ఆఫ్ లక్ నాన్న. థాంక్స్ మామ్. సారీ, ఓయ్, నీ పోలీస్ డ్రెస్ రెడీ, ఒకసారి ట్రైల్ వేస్తావా? హే, నా బెల్లం జిలేబీ. మై బ్యాగ్, మై బ్యాగ్. ఆహా, నీ చెల్లితో మాట్లాడడానికి బ్రిడ్జ్ చేసేవరా దొంగ బామర్ది? స్నేహం అంటే నీదేర గంగులీ. సారీ, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. She, you know fear. Ramachari here. Catch him. Oh, 1 minute please. Hey, what am I wearing? Kotala parcela. Israeli. Ganguly, Bengal tiger. Want a vision of boulder? Attira police deppante. 1 minute please. నువ్వు నిజం పోలీసా, ఉత్తు పోలీసా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఎస్ ఎలా కనబడుతున్నావు? అలాగే ఫిక్స్ అవ్వు. ఏ, నువ్వు నొక్కేద్దావునా? నాలాంటి పవర్ఫుల్ పోలీసులు ఉన్నారన్న ధైర్యంతో నేరా? పబ్లిక్ అమ్మాయిలు పర్సులు ఇలా గాలి కుప్పుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళ ఉప్పు వెళ్తున్నారు కాబట్టి మేము ఏపుకుంటూ వెళ్ళిపోతాం. అయినా మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదండి. నేను ఎస్ అయిననే ధైర్యం మీకుంది, ఓకే, కానీ నేరం జరిగాని చోట్ల నేను ఉండలేను కదా. ఈ అమ్మాయికి ఎవరు లేరన్న ధైర్యంతో నీ కదరా పబ్లిక్ గా పర్సు కొట్టేశావు. ఇక నుంచి ఈ అమ్మాయికి నేనున్నాను. మీ ఇద్దరికి నేనున్నాను. ఈడొచ్చాడండి రాబావా. సారీ, ఎస్ఐ సార్, ఎంతసేపైంది మీరు వచ్చి? నేను చాలా సేపు అయింది రా వచ్చి. నువ్వు ఆడే డ్రామా మొత్తం చూస్తున్నాను రా దొంగ పోలీస్. అవును, వాడు దొంగ, నేను పోలీసు. పోలీసా? ఏపీఎస్ కమ్మా. పలానా పిఎస్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ అన్ని పిఎస్లు నావే. ఐ ఫ్రీలాన్సర్ ఎస్ఐ. సరే సరే సరే, ఈ డ్రెస్ ఎక్కడ కొట్టుకొచ్చావమ్మా? కొట్టుకు రాలేదు బా. బా, మళ్ళీ బావంటే. సారీ ఎస్ఐ సార్, కుట్టించుకొచ్చా. కుట్టించుకొచ్చావా? అగో, నువ్వెక్కడికి రా. టింగ్ టింగ్ అని కొంగలకెళ్తాం. నేను ముందే ఆడు చెప్పాను సార్. ఏమని? మీ బావుకి తెలిస్తే బాగుంటుందా, మన ఇద్దరు కుప్పేస్తారా అని చెప్పాను సార్. చెప్పావా? చెప్పాను సార్. ఆడ ఏమన్నాడు తెలుసా సార్? మా బావు పొట్టడు, ఆడికి పట్టుంది, ఆడే పీక్తున్నాడు సార్ అన్నాడు. నేను ఎప్పుడు చెప్పాను రా, నిజంగా వీడన్న అబద్ధాలు ఆడుతున్నాడండి. ఇడియట్. యాండి, ఇద్దరికి బేడీలు వేసారా? ఓకే సార్. మీరే చెప్పారు కదా సార్ ఇద్దరికి ఏమని. కేడీలు ఇద్దరికి ఏమన్నా చెప్పా. బాబా, నీకు దండం పెడతాను బావ. సెలక్షన్స్ టైం అయిపోయింది, నన్ను వెళ్ళి పో ప్లీజ్ బావ, ప్లీజ్ బావ. అమ్మా,
ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు పోలీసు చూడటం అటుంచురా, నాకు మూడై కూర్చుంటావు. ఒకే సెల్లో రెండు సిమ్లు దొరికినట్టు ఇద్దరు ఒకే సెల్. సార్ దొంగ హ్యాండ్ ఇచ్చి పారిపోతాడు సార్. హ్యాండ్ ఇచ్చి పారిపోతే దేవించి పారిపోతాడు రా, వాడు పారిపోతే పారిపోయాడు రా, ఈ వదలను. అమ్మ వాడు హ్యాండ్ ఇచ్చి పారిపోతే చొక్కా ఇచ్చి పారిపోయాడు రా. గుడ్ మార్నింగ్. ఏంటి రిపోర్టింగ్ సార్? టైం ఎంత? 9:65 సార్. అదే 10:05 సార్. రిపోర్టింగ్ ఎంత టైంకి? 10:00 సార్. అవుట్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఇది నా అంబిషన్ సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. సారీ సార్, 5 నిమిషాలు లేట్గా వచ్చానని బయటకు గెంటేస్తున్నారు సార్. కైండ్లీ కన్సిడర్ మై ప్లీజ్ సార్. సార్ ఇతను సెలెక్షన్కే లేట్గా వచ్చాడు, ఉద్యోగానికి ఏం పనికి వస్తాడు సార్? ఎవడొస్తున్నాడా కరెక్ట్ అయ్యానికి? సారీ నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ త్వరగా తీసుకోండి సార్, మజిల్స్ తగ్గిపోతాయి. 1995 రాసుకోండి సార్. అది చెప్పాల్సింది నేను. వాడిని కొలవాల్సింది నేను సార్. నేను నేను కొలుస్తాను కదా. ఓహో 200 225 రాసుకో. నువ్వు రా. బావా నా ముద్దులో బావా. ఓహో రివెంజ్ వద్దు బావా. అంత ముద్దొస్తున్నానా నాన్న? అవును బావా. ఎంత పైకి అయితే 1995 నా జీవితం దాటుకోదు బావా. ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను బావా. కాళ్ళు పట్టుకుంటే ఉద్యోగాలు రావురా. ఎదురుగా కనపడుతుంది చూడు పోలు, ఆ పోల్ని పట్టుకుని పైకెక్కి టాప్ టచ్ చేసి కిందకి రా, నీకు ఉద్యోగం వస్తుంది. అంతేనా? అంతే పక్కా. వెళ్ళిపోయాడా? చారి గారు ఉద్యోగ ప్రయత్నాలు బాగా బలంగా చేస్తున్నట్టున్నారు. వచ్చేస్తుందంట ఉద్యోగం? ఏంటంటే వచ్చేది 5 కేజీలు నూనె రాసాం, 2 అడుగులు పైకి ఎక్కాడంటే 4 అడుగులు కిందకి దాటాడు. వాడి పొంద ఉద్యోగమా మట్టే? ఆఫ్టర్ ఆల్ ఒక పోలెక్కలేకపోతున్నావు, నువ్వెలా అవుతావు రా పోలీసు? పోలీస్ అంటే వీళ్ళలాగా ఫిట్గా ఉండాలి రా. వీళ్ళగా 4 వచ్చినా ఒంటి చెత్త ఇరక్కొట్టే దమ్ము ఉండాలిరా. వీళ్ళందరూ ఫట్. ఇప్పుడు నేను ఫిట్. సెలెక్షన్స్కి వచ్చి పోలీస్ వాళ్ళని కొడతావు నువ్వు? వీళ్ళ చేతులు ఎరిగిపోను. బిడ్డను గొడ్డును బాదినట్టు బాదుతారా? పోలీసులు మీరు చేయి చేసుకుంటే ఊరుకుంటారటే. ఇవి పోలీస్ ఎలక్షన్సా, బాక్సింగ్ పోటీలా? ఇదిగో జ్యూస్ తాగించు. తాగు నాన్న. వద్దమ్మా, ఇవేవి నా ఒంటికి పట్టవు. ఇన్నాళ్ళు ఎస్ఐన్ అవుతానన్న ఆశతో మన స్థాయికి మించి ఖర్చు పెట్టించాను. ఇంక నేను నాన్నకు భారం కాకూడదమ్మా. ఒరే రాముడు, ఏ తండ్రి అయినా కొడుకు తిన్నాడనుకోడు, తినాలనుకుంటాడు. ఈ తాగుబోతు వాడి మాటలే పట్టించుకోకు, జ్యూస్ తాగు. ఏంటో నాన్న, చిన్నప్పటి నుంచి పోలీసే సొసైటీ కోసం ఫైట్ చేయాలని ఎన్నో కలలు కన్నాను, కానీ ఇప్పుడు ఆ పోలీస్ అవడానికే ఫైట్ చేయాల్సి వస్తుంది. రే, బంగారం కూడా ఎన్ని దెబ్బలు తింటే అంత మెరుపు వస్తుంది, అంత విలువ పెరుగుతుంది. నువ్వు బంగారం లాంటి వాడివిరా, తప్పకుండా గోల్ సాధిస్తావు. ఏదో రోజున డిపార్ట్మెంట్ మొత్తం నీకు సెల్యూట్ చేస్తుంది. హలో హలో, మైక్ టెస్టింగ్. అంత అవసరమా? అంత అవసరమా? అని చూసుకో. ఆపో, కేసు ఎంతవరకు వచ్చింది? గెస్ట్ హౌస్లో స్నానం చేసి రెడీగా ఉంది గిరి. బూటి తగ్గుద్ది. నీ అడిగింది హాస్పిటల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అని. అతను అడిగితే చెప్తాడు, నాకేం తెలుసు అండి. యూస్లెస్ కరం సార్. ది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ ఇంటెన్సిఫైడ్ సార్. బట్ సార్ సార్, తెలుగులో చెప్పండి సార్, ఐజీ గారికి కూడా అర్థం అవుతుంది. ఇటు చూస్తావింట్రా, అటు చూడు, అటు అటు. ఆపో సార్. ఇదంతా ప్లాన్ చేసింది టెర్రరిస్టులు సార్. అటెంప్ట్ ఫెయిల్ అవడంతో ఈ పాటికి వాళ్ళందరూ దేశం వదిలి పారిపోయి ఉంటారు సార్. సిగ్గురేది అలా మాట్లాడడానికి? సిటీలో ఉన్న క్రిమినల్స్ అంతా నుంచోబెట్టి అర్జున్తో ఐడెంటిఫై చేయించండి. ఏ అర్జున్ సార్? తెలుగు అర్జున, తమిళ అర్జున? నీ బోంద అర్జున్ హాస్పిటల్లో నేరస్తులను చూసిన మన డిపార్ట్మెంట్ డాగ్, అదొక్కటే వాళ్ళని గుర్తుపట్టగలరు. అది లేదు కదా సార్, ఇప్పుడు బ్యాడ్ లక్, మన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది కదా సార్. ఇస్ ఇట్? లేదు సార్, అర్జున్ ఇప్పుడు. అదే నేను అంటున్నా సార్, లేదు సార్, అర్జున్ ఇప్పుడు రికవరీ చాలా యాక్టివ్గా ఉంది. మరి ఇంకే
మిస్టర్ చింత వెంటనే వెళ్ళి ఆ కుక్కని తెచ్చాయి. ఏంటి సార్, కుక్క పేరు చెప్పగానే మిస్టర్ చింత కుక్కని తెచ్చాయి కుక్కని తెచ్చాయి అంటారు. నేను కుక్కలు పట్టుకునే వాళ్ళు కనపడుతున్నానా? మరి అసలు ఆ కుక్క పరిస్థితి ఇప్పుడు బాగలేదు సార్. మొన్న బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు దెబ్బలు తగిలే కదా, అది పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతుంది. పైగా దాన్ని పిచ్చోడు పెంచుకుంటున్నాడు. ఆ పిచ్చోడు ఇతను బాంబద్దే సార్, ఆయనకి పడదు సార్. చెప్పవా నువ్వు డీటెయిల్స్ చెప్పు, దా ఇక్కడ వచ్చి కూర్చో. నువ్వు కానీ సార్ ప్యాకాటే బాంబర్దే సార్, అవసరం అనుకుంటే డ్యూటీ కోసం ఎవడు ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమే సార్. అంటే నీ ప్రాణం ఇవ్వను. ఆ ప్రాణాలు ఇస్తే కిక్కే ఉంది సార్. మీలాంటి ప్రాణాలు ఇచ్చారనుకో పబ్లిసిటీ వస్తుంది సార్. మా ప్రాణాలు తీక కుక్క తీసురా. అది అది తోకాడిస్తే కత్తిరిస్తా. అల్లుడు సెంతకాయ వస్తుంది. బాంబర్ది చేతిలో కుక్క చావు చచ్చిన అక్క మొగుడు లేని తీసి చదవక్కర్లేదు. అర్జున్ ఎక్కడ? కృష్ణుని అడుగు. కృష్ణుని అడగాలంట సార్, ఎక్కడ వెళ్దాం? అరే అమ్మో, దీనిలో వెళ్తే కృష్ణుడి దగ్గరికి వెళ్ళరా, దీని కింద పడితే వెళ్తారా? అరే బామర్ది మర్యాదగా చెప్పు, కుక్క ఎక్కడ ఉంది? నాతో మాట్లాడుతూనే ఉంది. అమ్మ మాట్లాడుతుందా నీతోటి? అంటే నన్ను చింతకాయల చింతామండి పట్టుకొని కుక్క అంటావరా? ఊరుకోండి, కుక్క అంటే మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు? ఈడవడరా, ఈ గెటప్ ఏంటి? నువ్వేంట్రా, నీ కౌంటర్ ఏంట్రా? నేను కౌంటర్ అంటాను, నేను మౌన వ్రతంలో ఉంటాను. మౌన వ్రతంలో ఉన్నావా? మరి మాట్లాడుతున్నావేంట్రా? మాట్లాడకపోతే మౌన వ్రతంలో ఉన్నట్టు నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందిరా మౌన వ్రతంలో ఉన్నప్పుడు మాట్లాడకపోతే? యూస్లెస్ ఫెలో. బాంబర్ది మర్యాదగా నీ కుక్క నాకు అప్పచెప్పు. ఎన్నిసార్లు చెప్పాను దాన్ని కుక్క అని పిలవద్దని? కుక్కని పిలవకపోతే మమ్మై కాన్ అని పిలుస్తారా? అయినా నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలరా? ఆ కుక్కని కుక్కలాకెళ్తా, ఎవడంటే వస్తాడో చూస్తా. నా పర్మిషన్ లేకుండా అర్జున్ తీసుకెళ్ళేంత దమ్ము ఉందా? అంటే దమ్ము నాకు లేకపోవచ్చు, మా డిపార్ట్మెంట్ ఉంది. అరే ఉత్తరం చూపించరా. ఓకే సార్. ఉత్తరం ఇటుందండి, దక్షిణం అటుందండి. తూర్పు పడమర కూడా చెప్పరా? ఓకే సార్ చెప్పు. నేను చూపించమంది తూర్పు పడమర ఉత్తరం కాదురా, ప్రభుత్వం రాసిన ఉత్తరం చూపించు. సారీ సార్. వెళ్ళు. అర్జున్ దున్న పోతులా బలిసింది, ఏం పెట్టి పెంచుతున్నారో దీన్ని? నేను మీకు ఆర్డర్స్ ఇవ్వాలి కానీ మీరు నాకు ఆర్డర్స్ ఇవ్వకూడదురా. బామర్ది నీకు దండం పెడతాను కానీ ఈ కుక్కని మళ్ళీ కుక్కంటావు? అదే ఈ అర్జున్ గారిని నాతో పాటు పంపించు బావా, లేకపోతే డిపార్ట్మెంట్ లో నా బతుకు కుక్కలు చింపిన యూనిఫామ్ అవద్దు బావా. అలా రాదారికి, నీకోసం కాకపోయినా డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం కొద్దీ ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబా. కానీ నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. హైజాకర్ లాగా డిమాండ్స్ అంటే ఏంటయ్యా? ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని సామెత ఉంది, మా కుక్కకి ఈ రోజు వచ్చింది. డిమాండ్ నెంబర్ 1, అర్జున్ ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి. ఫ్లాటా? యా. దాని మొహానికి రేకుల షెడ్ సరిపోద్ది. మనీ అండ్ చెప్పనే. నెంబర్ 2 నీకు వస్తుందా? చిచి, డిమాండ్ నెంబర్ 2, అర్జున్ తిరగడానికి ఒక కార్ కావాలి. ఉండడానికి తిరగడానికి ఓకే సార్, మరి తింటానికి? ఆ తింటానికి కుక్క బిస్కెట్ కావాలా? హత్య చేస్తావా? పోలీస్ పోలీస్. నువ్వు పోలీస్ కదా? నేను పోలీస్. డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చావా? మీది మాది ఒకే ఊరు కదా గిరి. రోజు ఒక అట్ట ఎగ్స్, కోడిపేట లెగ్స్, రాగి సంకటి, నాటుకోడి పులుసు, చిల్లీ చికెన్, బటర్ చికెన్, జింజర్ చికెన్, పెప్పర్ చికెన్, కేఎఫ్సి చికెన్ బకెట్, మటన్ నూడిల్స్ బకెట్, లూజ్ ప్రాన్స్, గ్రిల్ చికెన్, మటన్ పిస్తా, కీమా బాల్, కోలో ఫిష్. ఒక్క పేరు చెప్పి ఇవన్నీ తమను ఎక్కడానిక? లోడింగ్ సంగతి ఓకేనండి, మరి అన్లోడింగ్ సంగతి ఏంటి? అవసరమైనప్పుడు నువ్వే దాన్ని బయటకు తీసుకెళ్తారా? నేనా? మా పిల్లలకి ఎప్పుడు వస్తా నేనే కనిపెట్టలేనండి. అటువంటిది కుక్కకి ఎప్పుడు వస్తుంది ఎలా చెప్పగలను? అదేమన్నా 1 వస్తుంది 2 వస్తుంది అని అదేమన్నా ఇండికేటర్ దొక్కుద్దా? అదేమన్నా కుక్కరా విదిలేయడానికి? సార్ మీ ఎస్ఐ మా అర్జున్ ఇన్సల్ట్ చేస్తున్నాడు సార్, నేను ఇంకొక క్షణం కూడా ఉన్నాను. వాడిని బదిలాడతారంటే నువ్వు ఆగురా స్వామి. ఏ చారి ఆగు. ఇలాంటి కుక్కలు బోర్డు దొరుకుతాయి సార్, మనకేం ప్రాబ్లం లేదు. అదే వాళ్ళు గుర్తుపట్టేది. ఇదిగో చారి, మా చింతగాడి మాటలు ఏం పట్టించుకోకయ్యా. అది కాదు సార్, అర్హత లేని కొంతమంది డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ ఇలాగే ఎడుస్తుంది. ఏమండి ఇతను నన్ను మీన్ చేసి అంటున్నాడు సార్? నా హైట్ చూసి అంటున్నాడు, నా వెయిట్ చూసి మాట్లాడుతున్నాడు. చాలే. ఇదిగో చారి సార్, అవసరం మాది, అవకాశం నీది, నీ డిమాండ్స్ అన్ని ఓకేనయ్యా. థ్యాంక్ యూ సార్. ఫ్లాట్ చూపిస్తావు చింతబా? ఇదే మీ కుక్కలకి ఇచ్చిన ఫ్లాట్.
ఇది చూస్తా వెంట్రా, అటు చూడు. ఒక్కసారి గడప తొక్కడం శబ్దం చేసి మళ్ళీ గడప తొక్క వెంట్రా, సిగ్గులేదు నీకు? ఈ గడప వేరు, ఆ గడప వేరమ్మా. గడపలు మారిన మనుషులు మారలేదురా. మనుషులు మారలేదు కాబట్టి కుక్కరకాలతో ఒకలా ఊపుకుంటూ వచ్చారా. రే, నీ పనే బాగుందిరా. అబ్బాయి పెళ్లిడికి వచ్చినట్టున్నాడు. ఒక సంప్రదాయమైన కుక్కను చూసి పెళ్లి చేయొచ్చుగా. ఆల్రెడీ అమ్మాయిని కుక్కకిచ్చి పెళ్లి చేశారు, ఇంకా అబ్బాయికి కూడా ఎందుకులే. అర్జున్, వెయిట్ హియర్. ఓకే చారి, ఆల్ ది బెస్ట్. మీరుండేది ఈ ఫ్లాట్స్ లోనేనా? నేను కూడా ఇక్కడ. ఏమండి. ఆ రోజు లేడీస్ పర్స్ ఎలా కొట్టేస్తారో ప్రాక్టికల్గా మా స్టాఫ్కి చేసి చూపిస్తున్నామండి. నేను ఇప్పుడు నిజంగా పోలీసునేనండి. నమ్మట్లేదా? ఉండండి, ప్రూవ్ చేస్తాను. అదిగో ఆ రోజు నన్ను దొంగ నన్న అసిస్టెంట్ పోలీసు. రే చింతామణి, చూసారా ఎంత భయంతో సెల్యూట్ చేస్తున్నారో ఇప్పుడు. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారేంటి? సామానా, సాయంత్రం కల్లా దించేస్తాం. మరి సామ్నేసే హటో. హిందీలో మాట్లాడుతున్నారేంటి? మీకు తెలుగు రాదా? క్యా తెలుగు? అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈగా ఆ తెలుగు. ముజే తెలుగు నై మాల్. ఏమండి, నాకు హిందీ నై, మీకు తెలుగు నై. యువర్ నేమ్ వాట్? సాలా. వావ్, వాట్ ఏ లవ్లీ నేమ్. సాలా పాగల్. పాగల్ నై, చారి ఫ్రమ్ చాగల్. కరెంట్ బిల్ డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. తాతయ్య లోపల ఉన్నారు, రండి. ఏంట్రా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సార్, నేను ఫిక్స్ చేస్తాను. హాయ్ సాలా. క్యా హై జీ? క్యాబేజీ వద్దులేండి, పొద్దునే గుత్తం కై కూర వండేసాం. క్యా చాయే బోలోనా? ఓ నీ కుక్కమ్మ, నీ కుక్కల ప్రేమ కోసం నన్ను బ్రోకర్ గాని చేస్తావా? జూలీ అందరు జా. లుక్ సాలాజీ, నీ కుత్త నా కుత్త వెరీ మచ్ ఇన్ లవ్. అభిషేక్ ఐశ్వర్య టైప్, బోత్ కుత్తలు మ్యారేజ్ మ్యారేజ్. తు మేరే కుత్తేకి షాదీ కర్వానా చాహతే హో? కరెక్ట్, కుత్తల కా షాదీ. అరే అర్జున్, నీ లవ్ సక్సెస్ అయిందిరా, కంగ్రాట్స్. ఐసి బాత్ కర్తే తుమే శర్మ నహీ ఆతి? ఏమండి, శర్మ నహీ, చారి ఫ్రమ్ చాగల్. యు నో ఇంగ్లీష్? నో ఇంగ్లీష్, ఓన్లీ హిందీ. ఓ, కొంచెం కష్టమే. లుక్ సాలా, యూ ఐ బాయ్, యూ గర్ల్ వెరీ వెరీ మచ్ జోడి. అరే జా రే జా, తేరి బిమారీ మే బిల్కుల్ సమజ్ గయి, నిక్లో యహాన్ సే. ఏంటి అర్జున్,
ఏంటి బావా ఇంట్లో దొంగ పడ్డాడు. దొంగ పడ్డాడా? పాపం తెప్పలేమన్నా తగిలేయా. పట్టం అంటే ఆ పట్టం కదరా. ఇంట్లో దొంగ దూరాడు. రండి రండి. ఏ పర్లేదు బ్రహ్మచారిగా పద. ట్రైన్ డబ్బాల్లో నా వెనకే వస్తారు ఎందుకు? తలక వైపు వెళ్ళి వెతకండి. నాన్న నువ్వు పెట్టింది నాకు. ఓ సారీ. ఏ టాటా నువ్వు పెట్టింది నాకురా. తొందర లైట్ లేండి. ఎవడికి ఎవడు పెడతాడు తెలియటం లేదు. నువ్వా? నేనే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అసలు మీరేం చేస్తున్నారు ఇక్కడ ఈ ఫ్లాట్ లో? అతిథి దిగా. మరి అత్తిల్ సత్యబాబు? అత్తిల్ వెళ్ళిపోయాడు. మేము కొత్తగా దిగాలింగ్ బెల్ ఏడిపోయింట్రా? అది కాలింగ్ బెల్ వెళ్ళి చూడు. ఈ టైంలో తగలడ్డం ఏంటి? దొంగని పట్టుకోవాలి, కుక్కని పిలువు. రాలుడు పనేంటో చెప్పు. ఏం లేదు, ఆ గంగులు గారిని అరెస్ట్ చేసి సెల్లో వేస్తే వాడు ఆ సెల్ ఊసలతో పాటు ఎఫ్ఐఆర్ కూడా ఎత్తుకెళ్ళాడు. వాడిని పట్టుకోవాలి. అందరు రావాలా? అక్కర్లా, ఒక కుక్క సరిపోద్ది, మిగతా కుక్కలు చికెన్ తింటూ ఇంట్లోనే పడుతుంది. వాడిప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. వాడు ఎక్కడున్నాడో నాకు చెప్పరా? నాకు ప్రమోషన్ వస్తుందిరా. అమ్మా, నీకు ప్రమోషన్ వస్తుందంటే నేను చస్తే చెప్పను. పోరా, నువ్వు చెప్పేదేంటి? నేనే వెతుక్కుంటా. పదరా ఈ దరిద్రం. ఎత్తుక్కు. ఇంకా ఎక్కడ ఉన్నావేంటి? బయటికి వెళ్తే ఆ పిచ్చి కుక్కరుస్తు బా. ఇంట్లో పని చేసుకుంటూ ఇంటికి ఒకలా పడి ఉంటాను బా. ఎక్కడ కూడా మస్తు ఎంత కైకాడు గుర్తుపట్టేస్తాడు కదరా. ఓ పని చేద్దాం. ఏంటది? నువ్వు వాళ్ళ స్టడీగా ఉండు. ఏ ఫోటో తీస్తావా? కాదు, ఫోటో మారుస్తా. ఏ కాపీ 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 కాదు, నువ్వే గెటప్ మార్చి గుర్తుపట్టిపోతావా బావా. అవును కదా. థ్యాంక్స్ రా గంగలే. ఏంట్రా కుక్కల మూలుగుతున్నావు? నేను కాదు, నీ కుక్క అర్జున్. ఎందుకు ఇలా మూలుగుతుంది? జ్వరం వచ్చిందేమో. ఏదో ఊపులు అనేసాను. నీ కుక్క పొద్దు పోనించుకోలేదు కదా. రే, ఈ జూలికి ఏమైనా రేపు నా డ్రీమ్ గర్ల్ నన్ను అనుమానిస్తుందిరా? అయ్య బాబోయ్, ఈ విషయం ఆ జాతీయ భాషకి తెలిసేలోపే దీన్ని అర్జెంట్ గా డాక్టర్ చూపించి టెస్టింగ్ చేయించాలి. ఏమే జూలి, ఆడపిల్లవి నువ్వే కాస్త. అది కాదండి, మీ కొత్త హిందీ అర్థమైనట్టు అమితాబ్లా నవ్వేంట్రా. నిన్ను నీకు హిందీ ఎలా తెలుసు? నేను బాంబేలో చీఫ్ గా ఉన్నప్పుడు. ఏ డిపార్ట్మెంట్ కి చీఫ్ రా? అదే బాంబే జైల్లో చీఫ్ గా ఉన్నప్పుడు హిందీ నేర్చుకున్నాను. ఏడి సేవలే, దాని కుక్కను మనం ఏం తీసుకురాలేదని హిందీలో చెప్పు. ఆవో ఎలవో దేఖో జీ, ఏ తుమారా కుత్తాకు హమీ నహీ లేకే ఆయా. ఆయా లేదు, లాయా లేదు. ఏదో మాట్లాడమన్నాను కదా అని సూటుగా కళ్ళలోకి చూసి మాట్లాడతావేంట్రా? ఎక్కడ చూసి మాట్లాడాలి చెప్పరా, అక్కడే చూసి మాట్లాడతాను. తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాల్సిందే నేనొక్కడి. నీ కాళ్ళ వైపు చూసి మాట్లాడాలి. యాక్చువల్లీ హీస్ మై సర్వెంట్. నౌకర్? నౌకర్ నౌకర్ ఒప్పుకోవేరా? ఒప్పుకుంటాం. ఏ మేర కుత్తాగా నౌకర్ హై? కరెక్ట్. మే ఘర్ కా మాలిక్ హూ. యా. ఏ లంబుల్ సాయంత్రం బ్రాంది తెచ్చుకో, నేను నీకు బూందీ ఫ్రీగా ఇచ్చేస్తా. ఓ యాక్చువల్లీ నీళ్లు చల్లారిపోతున్నా, అర్జున్ స్నానం చేయించుకో. నిన్నగా చేయించావు, రోజు చేయిస్తే ఊడిపోతా. ఏంటది బొచ్చు? ముందు నువ్వు ఇక్కడ చల్లకు, నీ బొచ్చు పీకేస్తా. ఏ మిస్టర్, యా 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 మేరీ జూలీ కో యా ఫిర్ లాయర్ తో మే పోలీస్ కో కంప్లైంట్ కరుంగి. యా యా ఐ యామ్ పోలీస్. యా యా యా. అరే సారీ, ఏ జిల్లా పోలీస్ నువ్వు? రే, ఈ రోజు ఎలాగైనా సరే జాతీయ భాష మొత్తం నేర్చేసుకోవాలి. కుచ్చు కుచ్చు హోటా హై, కుచ్చు కుచ్చు హోటా హై. ఓ నాయనో, యా ఆర్ కి యా
టూ నాట్య. ఎక్కడ నా బెల్లం జిలేబీ? कुछ कहना है कुछ कुछ होता है. मैंने प्यार किया प्यार किया तो डरना क्या. పాట మధ్యలో మ్యూజిక్ గానీ మాట్లాడకూడదు. जोड़ी है अकेले हम अकेले तुम हम एक दूजे के लिए. जब भी मिटकल हो न हो कभी अलविदा ना कहना सनम. मैं हूँ ना जाने मन मुझसे शादी करोगी दिल वाले दुल्हनिया ले जाएंगे. मुझे कुछ कहना है कुछ कुछ होता है. मुझे कुछ कहना है कुछ कुछ होता है. मैंने प्यार किया प्यार किया సినిమా పేర్లని తిరగేసి మరగేసి పాడేస్తే నిన్ను ప్రేమించేస్తాననుకున్నావా? అబ్బే సాలే, నిన్నే రతిట్టేది. యు తెలుగు? తెలుగులో మాట్లాడుతున్నావా? నా మదర్ టంగ్ తెలుగు. తెలుగు తెలుసని తెలిస్తే ఇలా వెంటపడి చంపుతావని హిందీలో మాట్లాడా. ఎంత పకరం చేసేవా నన్ను? నిన్ను నై చోడుంగారే, తుమ్కో లవ్ మే గిరాకే, తుమ్సే పెళ్లి కరాకే, दस बच्चे कन्ना के, तुमको अम्मा बना के, नी पोल्ला नी वुडी पोये के, ये हो रहा हूँ, ना नोट लो कुछ दोस्त नीर पोये वो, अनि अनि पिंच का पोते, ना पेरु चारी, रामा चारे काद, ही, जूरी ना तूने मेरे साथ बैठा, ने नु मात्र नी नोदा ले, ये तो हिंदी तो पढ़ता हूँ तुझे, मन्ने तुम्हें तो पढ़ता बात. ఇంకా డ్రెస్ మీద పిచ్చేంటి రామా,
నా లైఫ్ అంబిషన్ మా. సరేలే, ఇదిగో ఇది నువ్వు చేస్తున్న ఫస్ట్ ఆల్టరేషన్. ఆపరేషన్ ఎందుకంత ఇరిటేషన్? ఇదిగో ఇప్పుడు నువ్వు ఏ బాంబును టెర్రరిస్ట్ను పట్టుకున్నావు అనుకో, స్టేట్ మొత్తం పేలిపోతుంది. ఏంటి బాంబా? కాదు, నీ పేరు ఇంతెంత అక్షరాలతో, పక్కనే నా పేరు అంతంత అక్షరాలతో. మోస్తావా? అది నాతో పెట్టుబడి పేలిపోతుంది. అల్లుడు చూడు చూడు, ఇక్కడ చేస్తుంది అదే. ఇక్కడ కాదు, అక్కడ చూడు. యా ఉంది అక్కడ? ఎక్స్క్యూజ్ మీ, హాస్పిటల్. రామాచారి డొక్కా రామాచారి. కావాల్సింది నాకు కాదు, మీకు. మొన్న ఆర్ఎంఎం హాస్పిటల్ బాంబు పెట్టినాడు, దొరికాడు. అడుగు, మన కమిషనర్ గారు వచ్చేశారు. ఎక్కడున్నాడు వాడు? వాడు పైన ఉన్నాడు సార్. సార్, మీకేం బయలేదు సార్, జనం 1000 మంది పైన ఉన్నారు సార్, మీడియా ఆన్ ద వే సార్. సార్ సార్, మీరు ఇక్కడే ఉండండి. సార్ సార్, ప్లీజ్ సేవ్ మీ సార్. సార్ సార్, ఆప్ క్యా కర్ రహే సార్? నువ్వు సావాలి, లేకపోతే మేము దొరికిపోతాం. ఆ కిల్లర్ గాడు కమిషనర్ గారిని అటాక్ చేస్తున్నాడు. సేవ్ చేస్తా. ఏ నువ్వా? అర్థమైందా? నువ్వేంట్రా మచ్చలో? సారీ సార్, మిమ్మల్ని సేవ్ చేద్దామని. నీ ఇన్వాల్వ్మెంట్ ఏమి అక్కర్లేదు, వెళ్ళి పని చేసుకోపో. ఇన్వాల్వ్ అవ్వద్దా? పోరా. ఓకే, సినిమా చూద్దాం. ఏయ్, ఆ కన్ను లైపో. ఏయ్, కన్ను తీవ్రా. మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దన్నారు కదా సార్.
అడుగడుగడుగో ఈ కిల్లర్ ని మట్టి కరిపించిన దాన వీర సూర మగ ధీర రామాచారి 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 రామా మావా ఇడు ఇంకా బతికే ఉన్నాడు. సార్ ఏం చేస్తున్నారు మీరు? ఈ కేసులో మనకున్న ఆధారం మీరు ఒక్కడే చూడితే భుజే వర్ణత్తు చెక్కో. వీడు వీడు నా కాలర్ పట్టుకున్నాడు సార్. అది కాదు, నేను ఆయన కిల్లర్ ని షూట్ చేయబోతుంటే కమిషనర్ ని పబ్లిక్ లో చొక్కా పట్టుకుంటావా? అది కాదు సార్, నా మాట వినండి సార్, తన వల్ల సీఎం కి థ్రెట్ ఉంది సార్. ఏంట్రా సీఎం కి థ్రెట్? ఒక సీఎం కే కాదురా, ప్రతి పొలిటీషియన్ కి ఉంటుందిరా థ్రెట్. వీళ్ళందరినీ కాపాడడమే మా డ్యూటీ. స్టేట్ లో ఉన్న 75,000 మంది పోలీస్ వాళ్ళు, 4,000 మంది గన్మెన్లు, 300 మంది సీఎం పర్సనల్ ఫోర్స్, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, వీళ్ళందరికి లేని రెస్పాన్సిబిలిటీ నీ ఒక్కడికే ఉందా? ఇంతమంది కాపాడలేని సీఎం నిన్ను ఒక్కడే కాపాడడానికి నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? ఆయన కాపాడడానికి సార్ వీడిని చంపొద్దు అంటున్నాను సార్. వీడిని ఇంట్రోగేట్ చేస్తే మా డ్యూటీ మాకు తెలుసు. ఇక నువ్వు నీ సేవల డిపార్ట్మెంట్ కి అవసరం లేదు సార్. యువర్ సర్వీస్ ఆర్ నో లాంగర్ రిక్వైర్డ్. గెట్ లాస్ట్. అర్జున్ తో పాటు నన్ను డిపార్ట్మెంట్ లోకి తీసుకుంది. హాస్పిటల్లో బాంబ్ పెట్టిన క్రిమినల్ గుర్తుపడతాననేగా. ఇప్పుడు వాడు దొరికాడు, నన్ను పొమ్మంటున్నారు. అర్థమైంది సార్, బాగా అర్థమైంది. కానిస్టేబుల్ ఒక్క తీసుకురండి. బ్యాగ్ తీసుకెళ్ళు. ఏం చేస్తున్నావురా? నా బ్లేడ్ కి పదును పెట్టే టైం వచ్చేసింది. నువ్వేంట్రా గవర్నమెంట్ వాళ్ళు కుక్కలు లేకపోయారని బాధపడుతున్నావా? పోలేరా, పోలేరు, ఉద్యోగాలు ఉన్నాయి. ఉన్నాయి కానీ అక్కడ ప్లేస్ ఉండదు. ఆల్రెడీ అడిగి అన్ని బారైపోయినాయి, ఏజ్ కూడా బారైపోతుంది. నేనేం బాధపడట్లేదు, ఆలోచిస్తున్నాను. ఏంటి, ఎలా బాధపడాలనా? కాదు, ఆ కిల్లర్ని కమిషనర్ చంపాలనుకున్నాడు. ఎందుకోసం? చంపడం కోసం. నువ్వు నెహ, అసలు సీఎం గారి మీద హత్యా ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీ కనిపెట్టాలి. కనిపెట్టడానికి నువ్వు ఏమైనా సిఏడివా జేమ్స్ బాండ్వా? ఏమన్నా సిఏడివా జేమ్స్ బాండ్వా అన్నాను. సిఏడి జేమ్స్ బాండ్. వీడికి నోరు ముక్కు లేవురా. ఇప్పుడు మీరు చూస్తున్నది నా బ్యాక్ యార్డ్. బాండ్, జేమ్స్ బాండ్ జూనియర్. ఓహో, మీరు తలదాచుకున్నారన్నమాట. ఎస్, డిటెక్టివ్ ఎప్పుడు అంతే, ఏది పబ్లిక్ రివీల్ చేయరు. డోంట్ టచ్ ఎనీథింగ్. ఏ క్షణాన ఎట్ నుంచి ఏదైనా పేలచ్చు. ఓహో, యాక్చువల్లీ దిస్ ఆఫీస్ డిజైన్డ్ బై మై గురువు గారు. ఆయన ప్రజాసేవ చేయడానికి ఈ ఆఫీస్ కి నన్ను ఇన్ఛార్జ్ కమ్మని చేశాను. ఓకే, మీకు డీల్ తెప్పిస్తాను. టీ చాలా చల్లగా ఉంది, కూల్ డ్రింక్ లాగా.
స్టాక్ కావాలా? అయిపోయింది. ఇప్పుడు కప్పులు తీసుకెళ్ళడానికి మళ్ళీ చెయ్యి వస్తుందా? నో, రోబో వస్తాడు. అరే రజనీ, రోబో ఎఫెక్ట్? ఇదేం చూశారు? ఇంకా స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. మిస్టర్ పసుపులేటి పిలిచిన రావేది. అరే ఈ బొమ్మ అచ్చు మనిషిలో ఉందా? ఈ మనిషి అచ్చు బొమ్మలో ఉందా? ఆయన మేనే మ్యాన్. ఎస్, ఓ పేరు పసుపులేటి. ఓకే, ప్రముఖ పత్రిక పాత్రికేయుడు. ఈ ఆఫీస్ తో పాటు ఇతరు కూడా మీకు ఫ్రీ. మీరు ఆయన ఉంచుకోవాలి. థాంక్స్. కమ్ ఆన్, ఫాలో మీ. ఓకే. ఇటు కాదు, అటు. దిస్ ఈజ్ ఏ స్పెషల్ కార్. ఏంటది? కాటా చేస్తే పావుకి సరపప్పు రాదు, ఇది స్పెషల్ కార్. హలో, దీన్ని అంత అండర్ ఎస్టిమేట్ చేయకు మ్యాన్. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. వాటన్నింటిని తర్వాత మా పీపీ మీకు తీరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పీపీయా? అదేనయ్యా, పసుపు లేట్ పఫరావు. ఇందులో బొక్క ఉంది. బొక్క ఎక్కడ? అది బొక్క కాదు మ్యాన్. మరే ఎమర్జెన్సీ స్టార్టర్ డెమో చేస్తూ పెడతారు చూడండి. ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడి ఇలా తోసుకోవచ్చని వెరైటీగా డిజైన్ చేశాను. బ్రహ్మచారి గడి గర్భవతి పెళ్ళం దొరికినట్టు రెడీమేడ్ గా మాకు ఆఫీస్ దొరికింది. మరి నా అడ్వాన్స్ మొత్తం రాయి చేసుకున్నావు కదా, ఇంకా నా దగ్గరే ఉంది బూడిద. ఇదిగో సరే మాట్లాడి. సిఐడి టాటా. Stop! Boss over here. Come on back. Back. Let's go. Basha. 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 ఈ దొంగ నా గుంజి కానీ మన బ్యాచ్ లో చేసుకోవద్దంటే నా మాట వినారా? ఇప్పుడు కుక్కలు వీణు గుర్తుపెట్టి మనల్ని తరిమే. నన్ను గుర్తుపెట్టి తరవలేదు, తొక్కలు మన గడప చూసి తరివిని. ఈ దశ ఎక్కడ తీసుకొచ్చారా బాబు? దొరతలు పడితే తీసేస్తాను. విప్పితే తిత్తి తీస్తా. ఈ మాత్రం గెటప్ సెటప్ ఉంటేనే మనకి గుర్తింపు. గుర్తింపు కావాలంటే గెటప్పులు కాదు, జనాన్ని ఆకర్షించే పేరు పెట్టాలి. అయితే సిఐడి టాటా ఎలా? టాటాతో ఇస్తాను. టాటా అంట అప్పుడు జనాలు అందరికి కేసులతో రారు, సెల్లు సిమ్ములతో వస్తారు. స్టైల్ ఉండాలి మామా. ఐ వాంట్ స్టైల్. హే, యు వాంట్ స్టైల్? అయితే పెట్టుకో సిఐడి దొంగ గంగూలీ సిమ్ ఖాన్రీ. కొట్టానంటే వెళ్ళి బౌండరీలో పడతావు, కాసేపు ఊరుకుంటారా? మన పేర్లుకున్న తోకలేంటి? చారీ. ఈ చారీకి మీరు చేసేదేంటి? కోఆపరేషన్. ఆ చారీకి కోక్ కలిపితే? చారీకో. చారీకో కాదురా, చారీ అండ్ కో. వెంకట్రామ అండ్ కో ఎక్కాల బుక్ లాగా ఈ అండ్ కో ఏంటండి? మా టీమ్ లో ముగ్గురు చారీలు ఉన్నావా, అండ్ గార్డ్ ఉన్నాడా? సో వి ఆర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్స్ చారీ అండ్ కో. సిఐడి చారీ అండ్ కో. పేరు అదిరిపోయిందిరా. పేరు అదిరింది, సరే దాన్ని పాపులర్ చెయ్యాలి. టీవీ9 లో లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చేద్దాం. అరే మన చిత్తడే బావా, నన్ను పట్టుకోవాలని తపస్సు చేస్తాడరా? నాలాంటి నేరస్తుడిగా నువ్వు పట్టుకున్నావు అనుకో, నీ చారీ అండ్ కో. నా గొయ్యి నేనే తీసుకుందానండి. ఏం ఐడియాలు ఇచ్చేస్తున్నారో బావ. పసుపు నువ్వు రాసుకో, పోలీసులు పట్టుకోలేని దొంగ గంగూలీని పట్టుకున్న సిఐడి చారీ అండ్ కో. కో కో దొరికినట్టు దొరికి ఇట్టే తప్పించుకున్న దొంగ గంగూలీ 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 గంగూలీ. మనిషిడి అదేట్రా బాబు, కొంపుసు వదిలేసినట్టు వీడు యూనిఫామ్ వదిలేశాడు. గంగూలీ గడి ఫోటో గుండెల మీద పెట్టినారండి సార్. ఏం చేయమంటావురా, ఆడు నా గుండెల మీద కుంపటయ్యాడు. స్టాప్ స్టాప్ స్టాప్! ఈయన ఎక్కడైనా చూసావు నువ్వు? ఈ ఆక్టోపస్ చింతకాయ గడి ఇక్కడ ఉండేటి, నన్ను చూస్తే వదలడు. ఏం చేద్దాం? వెనక్కి వెళ్ళిపోతాం. వెనకాల పోలీసులు ఉంటారు, ముందు పోలీసులు ఉంటారు. స్టాప్ స్టాప్ స్టాప్! ఎవడరా నువ్వు? పట్ట పగలే బిక్నీళ్ళు వస్తున్నావు, ఎవడరా నువ్వు? జ్ఞాన్ పిన్ని ఎవరు మోహన్లాల్ మమ్ముటి పులాసెత్తి కాటర్లు గండి. అరే ఆ భాష అంటే నువ్వేంట్రా చెత్తనా పుత్ర? సరే గాని ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎక్కడ చూసావు నువ్వు? ఇది నేనే కదా అమ్మ. నా గంగూలీ మళ్ళీ నాకు హ్యాండ్ ఇచ్చావు కదరా. హ్యాండ్ కాదు సార్, ఈసారి డ్రాయర్ ఇచ్చాడు. డ్రాయర్ ఇచ్చాడా? డ్రాయర్ ఇచ్చాడా? డ్రాయర్ ఇచ్చాడా? సార్ మేము హాస్పిటల్ గేట్ బయటే ఉన్నాం సార్, ఇక మేము చూసుకుంటాం.
మరి గంగులీగాడు ఎక్కడ దూరుంటాడు? గంగులీగాడు పారిపోదాం. कोई साला हमें फॉलो कर रहा है। अरे वाड़ू, मैंने हॉस्पिटल पटकने की ट्राई की। साला, उसको मारना पड़ेगा। नहीं नहीं, हमें अभी किसी की नजर में नहीं आना चाहिए। तू गाड़ी और तेज भगा। चल चल जल्दी जगा। దర్లో వచ్చావా? ఓయ్ మర్యాదగా వాడిని దించండ్రా. వాళ్ళ దగ్గర గన్సున్నాయి, మన ముందు రాళ్ళున్నాయి. ఉంటే పిచ్చోడి చేతులు రాయి ఉంటే ఏం చేస్తాడు? గుర్రపు కట్టేస్తాడు. ఇదిగో తీసుకో. అంటే నేను పిచ్చోడ్నా? అది వేరే చెప్పాలా? కొట్టు. ఇది కాదు, అటు రాళ్ళు కూడా అయిపోయాయి రామ. వాళ్ళ పని కూడా అయిపోయింది మామ. ఎలా ఇలా చూడు అక్కడ ఎందుకు? ఈ చారి చేతుల నుంచి తప్పించుకుందామని నువ్వా? నువ్వెలా తప్పించుకున్నావరా? సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి. అది కాదు సార్, వాళ్ళు లేటెస్ట్ వెపన్స్ యూజ్ చేశారు. మన దగ్గర ఒక క్రిమినల్ కంట్రోల్ చేయడానికి కావాల్సింది బరగ ఉండి కూడా నువ్వు యూటిలైజ్ చేసుకోలేదంటే. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా సార్? అనుమానించేలా చేశావు. అదేమైందంటే? నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. డిపార్ట్మెంట్ అంతా తల దించుకుని రెడీ చేశావు. ఎక్స్క్యూజ్ మీ సార్. నేనుండగా మన డిపార్ట్మెంట్ ఎప్పుడు తలదించుకునేవాను సార్. రే, నీకేంట్రా పని ఇక్కడ? అవుట్, గెట్ అవుట్. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, ఈ స్పీడే వద్దనేది. నేను పట్టించిన క్రిమినల్ నుంచి క్లూస్ ఏమైనా రాబట్టారేమో తెలుసుకోవడానికి వచ్చాను. అడగడానికి నువ్వెవర్రా? చారి రామాచారి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ సార్. ఆ క్రిమినల్ తప్పించుకున్నాడయ్యా. ఓ మై గాడ్, ఏంటి సార్ మీరు మాట్లాడేది? చెడ్డా గారు లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో క్రిమినల్ పారిపోయాడా? నో నో నో, ఇది మన డిపార్ట్మెంట్ కి మామూలు విషయం కాదు సార్, టఫ్ విషయం. బట్ యూ డోంట్ వరీ సార్, బీ హ్యాపీ. ఎప్పట్లానే మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టబోతున్నాను. ఏ వాడి ప్లేస్ లో నువ్వు లొంగిపోతున్నావా? ఎస్. నో 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 నో. ఇదిగోండి సార్, మీరు తప్పించిన, మీ నుంచి తప్పించుకున్న క్రిమినల్. డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు నీ పరుగు తీసినా ఫీల్ అవ్వకుండా డిపార్ట్మెంట్ పరుగు కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా చారి అండ్ కో కంపెనీ పెట్టాక మేము సాధించిన మొట్టమొదటి విజయం సార్ ఇది. మిస్టర్ చారి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఈసారి పోలీస్ రిక్రూట్మెంట్ కి ప్రిపేర్ అవ్వు, నేను రికమెండ్ చేస్తా. అక్కర్లేదు సార్, డిపార్ట్మెంట్ లోకి రావడానికి ముందు నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి సార్. ఏమైనా హెల్ప్ కావాలా? ఫోటో కావాలి. నాదే? మనది సార్. సక్సెస్ఫుల్ ఫస్ట్ కేస్ ఫోటో సార్, గోడకు తగిలించుకోవడానికి. పసుపు న్యూస్ రాసుకో, ఫ్లాషెస్ కో. ఏపీ పోలీసులు చీట్ చేసి తప్పించుకున్న క్రిమినల్స్ ని చాకచక్యంగా పట్టుకున్న సిఐడి చారి అండ్ కో కో కో. ఇది నువ్వు రాసుకో కో. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ సార్, మీ పోలీసులు సాల్వ్ చేయలేని కేసులు మా చారి అండ్ కోకి అప్పగించండి. ఫీజు తక్కువ, ఫలితం ఎక్కువ. లెట్స్ గో. మిస్టర్ చడ్డా సార్, వీడిని నార్కో టెస్ట్ పంపించండి. నిజాలు అవే బయటపడుతుంది. బస్సు కేసు వస్తుంది.
అది కేస్ కాదురా, నా వన్ సైడ్ లవ్. మరి ఈ సైడ్ వస్తుంది ఎందుకో? ఆ సైడ్ కూడా కొంచెం కదిలినట్టు ఉంది. మీరు కాస్త సైడ్ ఇస్తే తను నా సైడ్ వస్తుంది. హాయ్. హే హాయ్, కంగ్రాచులేషన్స్. దేనికి? చాలా మంది లక్ష్యం నెరవేరకపోతే వాళ్ళ అదృష్టాన్ని తిట్టుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది చేతగాని వాళ్ళైతే ఏకంగా సూసైడ్సే చేసుకుంటున్నారు. కానీ మీరు ప్రతిసారి లక్ష్యానికి ఆల్టర్నేట్ వెతుక్కుంటూ ముందుకెళ్తున్నారు. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ. లక్ష్యం ఫెయిల్ అయితే ఆల్టర్నేట్ వెతుక్కున్నారు, బాగుంది. మరి ప్రేమ విషయంలో ఎందుకు ఆల్టర్నేట్ చూసుకోవట్లేదు? ఆల్టర్నేట్ చూసుకోవడానికి ప్రేమ లక్ష్యం ఒకటి కావు. మరి లక్ష్యం ఎక్కడ పుడుతుంది, ప్రేమ ఎక్కడ పుడుతుంది? ఇక్కడ పుట్టిన ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఒక్కసారి పుడితే చచ్చిన ఆల్టర్నేట్ ఉండదు.
తీసుకెళ్ళండి. ఓకే సార్. మీరు కూడా వెళ్ళండి. అలాగే సార్. పండి. డోంట్ వరీ, ముఖేష్ భాయ్ మొత్తం చెప్పాడు, నువ్వు పారిపో. మరి కమిషనర్? అవన్నీ నేను చూసుకుంటాను. బాగు. థ్యాంక్ యూ. చంపాలనుకున్నప్పుడు తప్పించుకున్నాడు, తప్పించాలనుకున్నప్పుడు దొరికి ఇలా చచ్చాడు. సార్, వీడి ఎన్కౌంటర్కి రీజన్ కావాలి. తప్పించుకోవడానికి మా పోలీసుల మీద అటాక్ చేశాడు. ఆత్మరక్షణ కోసం ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. మా వాళ్ళు కూడా ఇంజర్ అయ్యారు. ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దట్. అదంతా ట్రాష్. కేసును పక్కదారి పట్టించడానికే పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్ చేశారు. దీనివల్ల మనం కీలకమైన ఆధారాన్ని కోల్పోయాం. ఇది పోలీసుల దుర్మార్గత్వం. ఇది ఖచ్చితంగా ప్లాన్డ్ మర్డర్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా కమిషనర్ గారు ఆ క్రిమినల్ని చంపబోయారు. దీనికి పోలీసులే సాక్షి. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడానంటే ఏ అర్ధరాత్రి పూట నన్ను కూడా ఎన్కౌంటర్ చేయగల సమర్థుడు ఈ కమిషనర్. యూ రాస్కల్. ఇది టైం కాదు. లీవ్. అందుకే ఆయన్ని సస్పెండ్ చేస్తారో ఇంకా కొనసాగిస్తారో నిర్ణయం తీసుకోవాల్సింది మన గవర్నమెంట్. ఇక ఇక్కడి నుంచి కేసును చూసుకునేది మన పౌర హక్కుల సంఘం వాడు. గిరిగాడు పెద్ద జంబుగాడు అవటం వల్ల ఈ లంబాగాడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. ఆఫ్టర్ ఆల్ గంగూలీ గారిని పట్టుకోలేకపోయారు. మరి మీరు చేతకానోళ్ళే కదా. నాకు గంగూలీ వంటడని మీకెలా తెలుసు? తెలివితేటలు. తెలివితేటల? యా, తెలివితేటలు బై బోర్నా. పక్కోడు పర్సులో నుంచి కొట్టేశారు. పర్సులోంచి కొట్టేశారా? పర్సులోంచి కొట్టేశాను అంటున్నారు. కొంప తీసి మీరు దొంగ కాదు, గంగూలీని మాత్రం కాదు. ఏం సార్, కోడలా రెచ్చిపోతుంటే కాంతా ఉన్నారు. టపా 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 అని ఫుల్ మ్యాగజైన్ వాడి బాడీలో దించేయాలని ఉందిరా. కానీ ఏం చేయలేను నేను. వాడిని ఆల్రెడీ డిపార్ట్మెంట్కి నా మీద డౌట్ వచ్చింది. ఇప్పుడు వాడిని ఏం చేసినా మనం దొరికిపోతాం రా. ఈ ఆపరేషన్ అయ్యే వరకు తప్పదు సైలెంట్గా ఉండాలి. కానీ ఏదో రకంగా వాడు దొరుకుతాడు రా. సార్, ఆ చారి అండ్ కో కంపెనీ పేరు మీద లైసెన్స్ లేదు సార్. లేకుండా ఆఫీసు పెట్టడానికి ఎంత ధైర్యం రా మీకు? ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, వాడిని కంట్రోల్లో ఉండమని చెప్పు. ఇక లాభలేదురా, ఈ విషయం ఐజీ గారికి చెప్పి ఆ కమిషనర్ మీద కంప్లైంట్ చేయాల్సిందే. లైసెన్స్ లేకుండా ఆఫీస్ తీసాం మనం. ఎదురు కేసు పెడితే పోలీసు వాళ్ళు మనందరినీ బొక్కలేస్తారు. రేపు సీఎం గారు మదర్ తెరిసా అనాథశరణాలయానికి వస్తున్నారు, ఆయన కలుద్దాం.
ఇంకా చిన్నది కావాలా నీకు? ఇప్పుడు మీరు మిస్ అయితే మళ్ళీ మాకు దొరకరు సార్. చెప్పాలనుకుంది దీని గురించే సార్. మీ ప్రాణం కాపాడడం కోసమే ఒక్క నిమిషం ఆగమన్నాను సార్. సార్ మీకేం కాలేదు కదా సార్? అయ్యి ఓకే సార్. నాకేం కాలేదయ్యా, పాపం మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో చూడు. ముఖ్యమంత్రి ప్రాణాలు కాపాడిన సేడి రామాచారి, దేవుళ్ళ వచ్చి సీఎం కాపాడిన రామాచారి. మన సీఎం గారిని కాపాడడం పౌరుడిగా నా బాధ్యత. దీనికి కూడా మీరంతా నో నో నో, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్, ఐ డోంట్ లైక్. అంకుల్, ఏంటి బంగారు తల్లి? థ్యాంక్ యూ చారి, నా ప్రాణాలు కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పటం లేదు. ఎంతో భవిష్యత్తు నీ చిన్నపిల్లలను కాపాడినందుకు నిన్ను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం, భవిష్యత్తులో నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా స్ట్రైట్గా నా దగ్గరకు వచ్చేసాయి. థ్యాంక్ యూ సార్. ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో మిస్టర్ చెడ్డా, టైం బాగుంటే టైం బాంబు కూడా ఫేవర్ చేస్తుందని నాకు ఇప్పుడే తెలుసు. నువ్వు నా ఆఫీసును కోలగొట్టావు, కానీ నేను ఏకంగా సీఎంని పడగొట్టాను. ఏమన్నారు సార్ మీరు ఆ రోజు నన్ను? సీఎంని కాపాడడానికి నువ్వేమన్నా పెద్ద హీరో అని అడిగారు కదా. ఎస్, సీఎం దృష్టిలోనే కాదు రాష్ట్రం దృష్టిలో కూడా నేను ఒక హీరోని. ఈ చారిని ఒకసారి పిలిపించు. అలాగే సార్. అంటే మా నాన్న అల్లుళ్ళే బావా. మీ నాన్నకు అల్లుడా అంటే? అయ్య బాబాయ్, నేనే. మీరు ఢిల్లీ నుంచి వచ్చాక ఆ విషయం మాట్లాడదామని చారి గారు వచ్చారు. రాచారి. నమస్తే సార్. రామాచారి. నమస్తే. కోటాచారి. టాటాచారి. వీళ్ళిద్దరు ఎవరు? ఈయన మా నాన్న. వీడు నా బామ్మరిది. వీడు నా మేనల్లుడు. మిస్టర్ కమిషనర్ సార్ ప్లీజ్. సార్ పక్కకు రండి, వాళ్ళు కూర్చుంటారు.
మా కాలేజ్ క్యాంటీన్ లో ఎవరినోటి విన్నా చారీ చారీనే తాతయ్య. అది చారీ కాదమ్మా, చారో సాంబారో అయి ఉంటుంది. మీరిద్దరు లోపలికి వెళ్ళండి అమ్మా. మిస్టర్ చారీ సార్, ఎవరో ఒకరు బలకండి అయ్యా. అలాగే సార్. నన్ను మాట్లాడిస్తారా? నా కార్లో బాంబు నట్టు నీకెలా తెలిసింది? మీలాగే మాకు బాంబు పేలేకే తెలిసింది. అదే సార్, మా చారికి ముందే తెలిసింది, తర్వాత మాకు బాంబు పేలేక తెలిసింది. ఆ బాంబు బ్లాస్టింగ్ వెనక ఎవరున్నారు? మిమ్మల్ని చంపాలనుకున్న వాళ్ళు సార్. అది అందరికి తెలుసయ్యా, వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. కొన్ని రహస్యాలు తెలిసిన కన్ఫర్మ్ అయ్యే వరకు చెప్పలేదు సార్. అన్ని డీటెయిల్స్ క్లైమాక్స్ లో బయటకు వస్తాయి. ఓకే మిస్టర్ చారీ. సార్, యు హావ్ డన్ ఎ గుడ్ జాబ్. థాంక్యూ వెరీ మచ్ సార్. సార్, నాది చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు చారీ. నాకు చిన్న గన్ ఇప్పించండి సార్. గన్నా? ఎస్ సార్, ప్లీజ్ సార్, ఒకే ఒక్క గన్ ఇప్పించండి సార్. ఒక్క గన్ సార్ ప్లీజ్ సార్. చిన్నపిల్లల మారాన్ చేసి ఇవ్వడానికి ఏదైనా చాక్లెట్ అడుగున్నావా? గన్నయ్యా, ఇంకోటి అడుగు. అబ్బాయి, ఇంకోటి వద్దు సార్, ఒక్క చాలు. కామెడీయా? నో సార్. సార్, మిమ్మల్ని కాపాడిన తర్వాత మీ శత్రువులు నాకు కూడా శత్రువులు అయ్యారు కాబట్టి నన్ను వాళ్ళ నుండి కాపాడుకోవడం కోసం ఒక్క గన్ అడగడం తప్పా సార్? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇలాంటి కామన్ మ్యాన్ కి రివాల్వర్ ప్రొవైడ్ చేస్తే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. అతను నా ప్రాణం కాపాడాడండి. హి సేవ్డ్ మై లైఫ్. యా, కాబట్టి అతన్ని పక్కన పెట్టి వెంటనే అతనికి ఒక గన్ ఇప్పారు. బట్ వన్ కండిషన్, ఎవరినైనా కాల్చాల్సి వస్తే మోకాళ్ళ కిందనే కాల్చాలి. అలాగే సార్. దూదు పెట్టుకోని అక్కడ పెట్టుకుంటే వినపడకపోవడం కాదు, నువ్వే పైకి పోతావు. సారీ మామా, నాకు చిన్న డౌట్, ఈ హైట్ లో కలిస్తే ఏం పేలుతుంది? తలక్కాయ. కొద్ది కింద గుండెక్కాయ. ఇంకొద్ది కింద మూసాయి, ఆపిల్స్ కాయ. ఆ పండగ మీ అదొగల. మీరు ఇలా ఫైటింగ్ చేసుకుంటే నేను షూటింగ్ ఎలా చేసుకోవాలి? పెద్ద షూటింగ్ రెండు రోజుల నుంచి పక్కల నుంచి చూడటం కొత్త కదా, కాసేపు చూడనివ్వండి. చొత్త కూర్చుంటే చేసేటప్పుడు ఫైరింగ్ కాల్చా. కాలుస్తున్నా కాలుస్తున్నా. ఇదేంటి, వాటర్ కారుతుంది? ఎస్, సూపర్ అల్లుడు. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న వంకాయ ఏం కాదు, అక్కడ ఉండి డైరెక్షన్ ఇవ్వడం కాదు, ఇక్కడికి వచ్చి కాయలు కట్టుకుంటూ తెలుస్తుంది. వంకాయ అంటే వంకాయ. చిచ్చి, పక్కలో బల్లెల్లా తయారయ్యారు మీరు. మీ పక్కన ఉండాల్సిన ఈ బల్లెం కాళ్ళు కాదురా, పెళ్ళం. ఎవడ పెళ్ళం? ఆడి పెళ్ళమే. ఆడికి పెళ్ళి ఎప్పుడైంది బావా? చేసుకుంటే అవుతుందిరా. ఊరుకోండి, అప్పుడే నాకు పెళ్ళి. బాబాయ్, నాకు పెడుతున్నావేంటి? నాకు ఇప్పుతున్నావేంటి? రే చారీ, చేతికి గన్ వచ్చింది, తిరగడానికి కార్ వచ్చింది, కావలసినంత డబ్బు వచ్చింది, వచ్చింది, ఇంట్లో దీపం వెలిగించాల్సిన అవసరం వచ్చిందిరా. అమ్మ వెలిగించినట్టుందా? రే చారీ, ఇలా బ్రహ్మచారిగా ఎన్నాళ్ళుంటావురా? అది కాదు నాన్న, చూడండి, గుళ్ళైపోయిన గన్ను, ఏళ్ళైపోయిన మెన్ను, రెండు ఒకటే పేలం. అది నిన్ను చూస్తేనే తెలుస్తుంది. రేపే గీతతో పెళ్లి చూపులు. బాబు, అమ్మాయిని ఏమన్నా అడుగుతారా? ఎందుకు అడగండి, మెళ్ళో చేయను, వీలైతే వడ్డాను. తను నాకు కాబోయే భార్య, నీకు బహను. మీరు మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. అయితే ఇద్దరు జాతక చక్రాలు ఇవ్వండి. వాడి జాతక చక్రం లేదండి. చిన్నప్పుడు సైకిల్ చక్రం ఉంది, తీసుకురమ్మంటారా? షట్ అప్ యు రాస్కల్. అబ్బాయి పేరు డొక్క రామాచారి. డొక్క రామాచారి. రామాచారి. డేట్ ఆఫ్ బర్త్? 19. ఫోన్ తొక్కలో తమలు పగులు తేడానికి ఇంతసేపా, త్వరగా రామా. నేను అక్కడికి రావడం కాదు అల్లుడు, నువ్వే అర్జెంటుగా ల్యాన్కో హిల్స్ పక్కన ఉన్న బ్లూమ్ ఫీల్డ్స్ కి రా. అక్కడికి ఎందుకు మామా? సీఎం మీద జరుగుతున్న కుట్రలో అసలు సూత్రధారిని పట్టేశా. ఏంటి నీ పర్సనాలిటీతోనే? శరీర బలం కాదల్లుడు, సంకల్ప బలం ముఖ్యం. నువ్వు బేగొచ్చి. బాబు, నిన్నే అడిగేది డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడే వచ్చి చెప్తా. పదరా. ఏమిటండి, వయసు అడిగితే పారిపోతున్నాడు. వాడికి సిగ్గు కొంచెం ఎక్కువలేండి. వయసు కూడా కొంచెం ఎక్కువే అనుకుంటాను. ఏంట్రాది, ఏవో మూలుగులు అనిపిస్తున్నాయి. ఎవడో పద ఫ్రీ షో చూద్దాం. అదేంటి మావా, ఆ క్రిమినల్ గాని నువ్వు కట్టేసినాను?
అడిగి సమాధానం చెప్పేవిటి? ముందు నేనే అండి కట్టేశాను, అడికి పిచ్చి వస్తుంది అంటాను కట్లిప్పేశాను, అండి అని కట్టేశాను. కట్ల పేపర్లో జిప్పిప్పచ్చు కదా? ఏం తిప్పేది అండి, తల కిందలుగా కట్టేస్తాను. ఇదిగా అడేడి, అడుగొప్ప ఆరిపోతున్నాడు. ఆడు పిచ్చోడు మామా. అయ్యో రామ, ఆడు కావాలనే పిచ్చోడు గటప్పులో తిరుగుతున్న క్రిమినల్. ఆడు క్రిమినల్ కాబట్టి సీఎం ఉన్న ప్రతి చోట ఆడు అన్నాడు. మా నువ్వు సూపర్ వి. మరి నేను? నువ్వు జోకర్ వి. వాణ్ణి పట్టుకున్నావంటే మొత్తం డొంక్ అంతా కుదురుతుంది. గైస్ లెట్స్ గో, కమ్ ఆన్. చిందర మందర చిక్కుల రూపు చివరేంటో చూసే వరకు ఆగేది లేదే నీ అడుగు. నువ్వే సూపర్ డూపర్ సూపర్ మ్యాన్ కి తక్కువ నా పాసు. కుమ్మే టామ్ అండ్ జెర్రీ పరుగుల వేసు పదలకునే చాల్సి. సురిగాలై దూసుకుపోరా ఏ దారియా పదులేరా చల్ రే చల్ చల్ రే రామచారి. పాతాళం నింగి నేల పక్కా గాలించేరా పరుగు పరువైపు కూడా చారి. Show me all you got, you can never ever run away any day. Sudigale,
తీసుకుపోరా ఏ దారి ఆపదులే రామచారి పాతాళం నింగి నేల పక్కగా గాలించేరా పరుగు పరుగైపు కూడా చారి చిల్లర వందర చిక్కుల రూపు చివరేంటో చూస్తే వరకు ఆగే విలేదేని అడుగు నువ్వే సూపర్ డూపర్ సూపర్ మ్యాన్ కి తక్కువ రా బాసు కుమ్మే టామ్ అండ్ జెర్రీ పరుగుల రేసు బదలకు ఏ ఛాన్స్ సుడిగాలే దూసుకుపోరా ఏ దారి ఆపదులి రా చల్రే చల్ చల్ రే రామచారి ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? మా చుట్టాలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారంట. రండి రండి, అక్కడ చాలా బాగుంటుంది. జై హిందు. పిచ్చోడల్లుడు నిజమా? అవును, ఆడు పెద్ద కిల్లర్ అనుకుని పిచ్చ నా కొడుకుల్లమ్మని టైం అంతా వేస్ట్ చేసుకున్నా. ఆడు పిచ్చోడా, నీకు ఇంకా తెలవలేదా? మాకు చిల్లరా. అయ్య బాబోయ్. ఒంటి మీద ఏగ వాళ్ళని ఇవ్వడు. అల్లుడు అలా తరవుతున్నాడు చూడు. అల్లుడు చాలు వచ్చాయి, ఆకలి వీడు ఆకలి. సర్వ రామాచారి తుమారా పీచా కర్ రా మాలూమ్ హై ముజే. మే క్యా కరూ సార్, నువ్వు మాత్రం వాడికి దొరకొద్దు. పబ్లిక్ మధ్య చెన్నై మార్ సకతా భాగవా సార్. ఎక్స్ప్లెయిన్ కడతాం సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. వీడికి చాలా చాలా పొగరు సార్. ఎప్పుడైనా కాల్ చేయడానికి వీడేమైనా పోలీస్ ఆఫీసరా సార్? నడ్డి రోడ్ మీద పిట్టని కాల్చినట్టు కాల్చిపడేశారు సార్. అందుకే చెప్పాను సార్ వీడికి గన్ ఇవ్వద్దని. వాడు పెద్ద క్రిమినల్ సార్. అయితే మాత్రం కాల్ చేస్తావా? నీ గన్ ఇచ్చినప్పుడే కండిషన్స్ చెప్పాను. నేను కాళ్ళకి ఏం చేశాను సార్? పొరపాటు తలకి తగిలింది. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. వీడి మీద కేసు ఫైల్ చేసి సెల్ లో పడి. రైట్ సార్. అరే నువ్వే గతిగిరి, ఫైల్ కి వచ్చే సెల్ ఏమన్నావుగా? చంపుతున్నావా? ఎఫ్ఐఆర్ రెడీ సార్. గిరి ఫ్లాస్క్ రెడీ. గిరి ఇప్పుడు టీ ఎందుకు? ఫ్లాస్క్ అంటే ఫ్లాస్క్ 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 కాదు సార్, ఫ్లాక్స్ రెడీ. ఏమయ్యా సార్? అతన్ని వదిలిపెట్టండి. కంగ్రాస్ చారి, నువ్వు షూట్ చేసింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. వాడి తల మీద 5 లక్షల రివార్డు. ఏంటి సార్ మీరు చెప్పేది? సరిగ్గా చూడండి సార్, టెన్షన్ గా ఉంది. అది 20 లక్షల రివార్డ్ కాదు సార్, 25 ఏళ్ళ జైలు శిక్ష ఉంటుంది సార్. షట్ అప్ సారీ చారి. ఇట్స్ ఓకే సార్. దెబ్బలు బాగా తగినట్టున్నాయి. నాకంటే పెద్ద దెబ్బ కమిషనర్ గారికి తగులుంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కమిషనర్ సార్. మీరు అలా అలా హెల్ప్ చేస్తుంటే నేను ఇలా ఇలా పైకి వెళ్తుంటాను. థ్యాంక్ యూ, నమస్తే. బావా 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 ఉండవా బావా బావా బావా. ఏంటి బావా? నాకు కట్టమే ఇవ్వలేదు కదా. అవును కదా, నీకు 5 లక్షల రివార్డ్ వచ్చింది కదా బావా. నాకు ఎంతో కొంత ఇవ్వచ్చు కదా. ఇది ఏంటి రూపాయా? నీకు వద్దా? అయితే ఓకే బావా బావా. నాకు ఏదైనా 5 లక్షల రివార్డ్ వచ్చే తలని చూపించు బావా, అండ్ కాల్ చేసి ఉంచేసుకుంటా. అచ్చా యా, అదిగో వాడిని కాల్ చేయి. ఎవండి వాణ్ణి? అరే బామ్మర్ది. ఎవరా నీకు బామ్మర్ది?
మిమ్మల్నిగా సార్. హలో సార్, నా పేరు గీత. చెప్పమ్మా. నిన్న రామాచారి ఎన్కౌంటర్ చేసిన క్రిమినల్ ఎవరో నాకు తెలుసు. కమిషనర్ ఎక్కడ? ఏమిటండి ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్ లోకి వచ్చి ఇలా న్యూస్ చేస్తారు? వీళ్ళు ఫ్యామిలీస్ కాదురా, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కి ఆశ్రయం ఇచ్చిన క్రిమినల్స్ వీళ్ళు. సార్ ఇది ఆచారి గారు. వదిలేండి రా ముసలి. నేను ఎక్కించండి రా జీప్ లో. టెర్రరిస్టులతో నీకు సంబంధం ఉందని ఒప్పుకుంటున్నట్టు. నాకు వాళ్ళతో సంబంధం ఉంటే మీకెందుకు ఫోన్ చేస్తాను సార్? సంతకం పెట్టవే. రామాచారి లవర్వే, పర్లేదే టేస్ట్ బాగానే ఉంది వాడికి. ఒక్కసారి నేనే టేస్ట్ చేయను ఒక్కసారి. టెర్రరిస్ట్లకి ఆశ్రయం ఇచ్చింది సార్. వాడు పోలీసులని నన్ను కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు సార్. అంటే రామాచారికి కూడా వాళ్లతో సంబంధం ఉంది, దట్స్ ఫర్ ష్యూర్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే సార్, ఇదంతా మనకు తెలిసి కూడా వాడిని అరెస్ట్ చేయకపోతే ఈ యూనిఫామ్ దేనికి సార్? అరెస్ట్ చేయండి. సీఎంని కాపాడగలిగే ఒక్కగానొక్కడిని ఆయన చేతులతో ఆయనే మనకు అప్పగించే. నాన్ బేరబుల్ వారెంట్ సార్. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ సార్. అర్థమైంది సార్. ముఖేష్ భాయ్, రేపు సీఎం రచ్చబండ ప్రోగ్రాం కోసం వికారాబాద్ వెళ్తున్నాడు.
ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటాడు. ఈ పని నేను ఒక్కడనే చేస్తాను. ముజే సిర్ఫ్ తుమారా మదద్ చాహియే. ఈ లంకతో కొంపలో ఈ రాక్షసుని దాటి సీఎం గారిని కలవాలంటే ఆ దేవుడే మనకి హెల్ప్ చేయాలి. ఈడు చేస్తే సరిపోదా? ఏంటది ఈ పిచ్చోడా? ఏయ్ పిచ్చోడు పిల్లలు దేవుడితో సమానం. దేవుడితో సమానం తెలుసా? ఈడేం చేస్తాడరా? లంకా దహనం. చెప్పండి పట్టండి, చెప్పండి పట్టండి. అంటే వీడు ఇప్పుడు ఆంజనేయుడా? మూతి మీద గుత్త. ఇప్పుడు నేను హనుమంతుడి. లంక తగలబెట్టింది హనుమంతుడా ఆంజనేయుడా? అయినా ఈయన నాకు గుర్తులేదురా. ఏమో నాకు గుర్తులేదు. కర్మరావు బాబు ఇదిగో ఈ దండ కూడా వేసుకో. ఈ లంకా దహనంలో చచ్చిపోయావు అనుకో, మమ్మల్ని మర్చిపోతావా? చచ్చినా మర్చిపోను. నేను దైవం వచ్చి మీ అందరితో ఆడుకొని మిమ్మల్ని చంపి నేను చచ్చిపోతాను. మరి త్వర కట్టించండి. సార్, ఓ చారీ, మీకు నిజం చెప్పాలని వచ్చాను సార్. మీ మీద జరుగుతున్న కుట్రకి నాకు ఎలా? నాకు తెలుసాయా, అనవసరంగా నేనే తొందరపడ్డాను. సార్, నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది ఆ టెర్రరిస్ట్ లీడర్ ముఖేష్. నేను సెంటర్లో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీవ్రవాదంపై ఉక్కుపాదం పొందాను. ముఖేష్ను అరెస్ట్ చేయించాను. వ్యవస్థకు వ్యతిరేకంగా తీవ్రవాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నేను. ఫలితంగా భారీ మూల్యమై చెల్లించుకోవాల్సి వచ్చింది. ముఖేష్ను విడిపించుకునే కుట్రలో భాగంగా నా కూతుర్ని కిడ్నాప్ చేశారు. దేశమా కూతురా, ఒక క్షణం కూడా ఆలోచించకుండా నా కన్న కూతురు ప్రాణాలను వదులుకున్నాను. ఇప్పుడు నా మనవరాళ్ళకు తల్లి లేని లోటు తీర్చలేకపోతున్నాను. ఇప్పటికీ నా దేశం కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణాలు పోయినా సరే ఆ ముఖేష్ రామచారి ఫిర్ సే బీచ్ మే ఆ గయా. ఏ వరప్రసాద్, ఆ రామచారి గాడు సీఎం ని షూట్ చేసి తీసుకెళ్లిపోతున్నాడు, పట్టుకుంటా వండి. పట్టుకోలు, పారిపోండి. పారిపోవడం జరిగితే ప్లాన్ సక్సెస్ కాలేదా? సీఎం గారు ఏమన్నారా? ఓయ్ అరిచి కంపు చెక్కడం, త్వరగా జంప్ చేయండి. మామా తొందర, డ్యామేజ్ జాగ్రత్త, డ్యామేజ్ అవుతుంది చూసుకో. అయ్య బాబాయ్, నా వల్ల కాదు, మోకాళ్ళలో గ్రీజ్ అయిపోయింది, ఒంట్లో గ్లూకోజ్ అయిపోయింది. ఏదైనా బెంజ్ కార్ ఉంటే బాగుండు. ఆహా, అన్నగారి గుర్తు. సీఎం గారు నమస్కారం సార్. సీఎం గారు సార్, జైల్లో ఫెసిలిటీస్ ఏం బాగుంటలేదు సార్. మరి మా ఖైదీలకి కిలో 2 రూపాయలు బియ్యం పెడతారా సార్? ఆయన స్పృహలో లేడరా? కొంపతి చప్పిసాడు బా. చెన్నవరమై, అసలు ఏం జరిగిందంటే దానికి ఎందుకు బాగా అంత టెన్షన్ పడతావు? ఇన్ని తీసుకెళ్లి పోలీసులు తప్పు చెప్పావు అనుకో, మళ్ళీ వదిలేస్తారు, వాళ్ళ పట్టుకుంటారు. మన నిజం చెప్పినా మనల్ని అరెస్ట్ చేస్తారు. ఈయన నిజం చెప్తే సన్మానం చేస్తారా? అరే బాబా, సన్మానం చేయించుకుందారా? రే, ముందు ఆయన బతికించుకుందారా? ఏంటి పోలీసులు వచ్చేస్తున్నారా?
బావా సండే హో యా మండే లాగి పెట్టుకోటు అండే ను సూపర్ బావా నీ పేరు నీ పేరు ఎరా ఎగ్ దోశ ఏమంటే మామూలు దోశ సేవేంట్రా ఇదిగో ఎగ్ దోశ సచిన్ కుక్కు గుడ్ షాట్ రా గంగులి విష్ణు చక్రాలు తీసుకో కాజీలకి పంపే ఐస్ క్రీమ్ ఫేషియల్ చూసుకో గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఇది ప్రభాస్ ఉత్తి చక్రం ఇది కృష్ణ చక్రం ఇది రాచక్రం ఇది సైకి చక్రం ఇది నారా చంద్రబాబు చక్రం రామో పెట్టా కదా పెద్ద నామో గుడ్ మార్నింగ్ సార్ లేట్లీ చూస్తున్నావేరా టైం పాస్ సార్ ఉత్తరే సరదాగా సరదాగా ఉత్తరే కొంచెం చెప్పండి సార్ సరదా మేము తీరుస్తాం కానీ నర్రా పోలీస్ స్టేషన్ రండ్రా ఇప్పుడు చూపిస్తా చారీ కారు పవర్ ఏంటో లెట్స్ బిగిన్ ద షో ఇప్పుడు మ్యాజిక్ నెంబర్ 1 మరో మరో గోలీ మరో మీరు తిప్పితో పడతారు మీకు నాకు కచ్చి మీ ఆయన వచ్చినట్టున్నాడు పరిగెత్తి పార్వతి గడిలో దర్దడా మ్యాజిక్ నెంబర్ 4 ఇండియన్ ఆయిల్ మీ లైఫ్ పాయింట్ కొంచెం ఓర్చుకోండి సార్ ఓ 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం ప్లీజ్ సార్ Hands up!
జారి చేతులు ఎత్తేశాడు, సీఎం గోరి ఎక్కేశాడు. రామాచారి వీడు పెద్ద గూఢాచారి. ఇప్పుడు వీడు, వీడితో పాటు నువ్వు కుక్క చావు చస్తారా. ఏమైందిరా నీకు, మొత్తం ఏమైనా పోయిందా? హాయ్, నార్త్ ఇండియా మాఫియా కింగ్. ఏ పాగల్, మారుంగ తెర సీఎం కో. రామాచారి గారు నమస్తే. సారీ సారీ సారీ, మిస్టర్ రామాచారి బాగున్నారా? హ్యాండ్సప్. మర్చిపోయాము, నేను కమిషనర్ చట్ట. అయితే అటెన్షన్ స్టాటర్డేస్, అటెన్షన్ స్టాటర్డేస్, స్టాటర్డేస్, అటెన్షన్. పరిగెత్తను. అరే చారి, ఏం చేస్తున్నావురా? ఏం లేదు సార్, ఊరికి తమాషాకి. కమిషనర్ అయినా కామన్ మ్యాన్ అయినా దిగే బుల్లెట్ వచ్చే బ్లడ్ ఒకటే రా చెడ్డ. అల్లుడు, అర్జున్. అర్జున్ జాప్ కూర్చోని విమానం. బయలుదేరామా? ఎక్కడికి? పైకి. అది పైలట్ సీట్ రా, పిచ్చోడా. దిగో. నన్ను పిచ్చోడంటావా? నువ్వు నిజంగా చెబుతాను. నేను వెళ్ళండిరా, ఆపండిరా బాబు, దిగిపోతాను. టాటా కాదురా, నా పాటలారా, లోపల పిచ్చోడు నా, పిచ్చోడు, ఆపండిరా, ఆపండిరా బాబు. వద్దురా వద్దురా వద్దురా. బాబు ఏమో, నా తిప్పలు నేను పడి ఎలాగో స్కాట్లాండ్ చేరుకుంటాను, కానీ మీరు మాత్రం ఇలాగే నవ్వుతూ ఇంటికి వెళ్ళి అలాగే నవ్వుతూ రేపు రండి. ఇంకా నవ్వుకుందామే చిరునవ్వుతో మీ రమ్మచ్చారి. చిల్లర
పరుగు పరుగైపు కూడా జరి.